audio jungle. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం. Yeah.
బలమైనది పునరుత్థాన ప్రేమ మరణపు ముల్లును విరచునది బలమైన ప్రేమ మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ మరణపు ముల్లును విరచునది ముక్తి రక్షణ ప్రాణము క్రీస్తుని విలువైన ప్రేమ బలి అయిన ప్రేమ నా కైవెని అయిన ప్రేమ బలి అయిన ప్రేమ నా కైవెని అయిన నిత్యరాధ్యం నీకివ్వవు విద్యా
స్తుతించి
కీర్తించి ఘనపరచును నా యేసయ్యా నీవేన ఆరాధన నా యేసయ్యా నీవేన స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవేన ఆత్మలో ఆనందమయ్యా నీవేన జీవితమకరందమయ్యా స్తుతించి పాడుదాం కీర్తించి ఘనపరచును నా యేసయ్యా కలిసి పాడుదాం స్తుతించి కీర్తించి ఘనపరచును నా యేసయ్యా స్తోత్రం గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా అగాధ జలములలోన మార్గము చూపించినావా గాఢాంధకారములోన వెలుగై నడిపించినావా అగాధ జలములలోన మార్గము చూపించినావా అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా నీ ప్రజలను పోషించినావా స్తుతించి కీర్తించి ఘనపరచును నా యేసయ్యా పాడదాం అందరం స్తుతించి కీర్తించి ఘనపరచును నా యేసయ్యా స్తోత్రం అగ్ని గుండము నుండి విడిపించిన వాడవయ్యా సింహపు నోటి నుండి మరణాన్ని తప్పించు వాడవయ్యా అందరూ చప్పట్లు కొడుతూ అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు సింహపు నోటి నుండి మరణము తప్పించినావు అగ్ని గుండము నుండి నీవు విడిపించినావు సింహపు నోటి నుండి మరణము తప్పించినావు ప్రతి క్షణము నీవు తోడుగనుంది ప్రజలను రక్షించినావు ప్రతి క్షణము నీవు తోడుగనుంది ప్రజలను రక్షించినావు నీ ప్రజలను రక్షించినావు స్తుతించి కీర్తించి పాడుదాం మంత్రం ఘనపరచును నా యేసయ్యా ఎస్ మై లార్డ్ స్తుతించి కీర్తించి ఘనపరచును నీవేన ఆరాధన నా యేసయ్యా నీవేన స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవేన ఆత్మలో ఆనందమయ్య పాడదాలందరూ నీవే మకరందమయ్యా స్తుతించి కీర్తించి ఘనపరచును నా యేసయ్యా స్తుతించి కీర్తించి ఘనపరచును నా యేసయ్యా పాపములో ఉన్న నాకై
సమూచింది శ్రీనావే మరణములో ఉన్న మాకై రక్తమూచింది శ్రీనావే అనుదినము మాతో ఉంది మమ్ము నడిపించు దేవా అనుదినము మాతో ఉంది మమ్ము నడిపించు దేవా మమ్ము పరముకు నడిపించు దేవా స్తుతించి పాడాలి కీర్తించి ఘనపరచును నా యేసయ్య అవును యేసయ్య స్తుతించి కీర్తించి ఘనపరచును నా యేసయ్య నీవే ఆరాధనారాయేసయ్య నీవే స్తుతి పాత్రుడా నా యేసయ్య నీవే నా ఆత్మలో ఆనందమయ్య నీవే నా జీవిత మకరందమయ్య నీవే నా ఆరాధనారాయ నా స్తుతి పాత్రుడా నా యేసయ్య నా ఆరాధన నా యేసయ్య నా స్తుతి పాత్రుడా నా యేసయ్య నా ఆరాధన నా యేసయ్య నా స్తుతి పాత్రుడా నా యేసయ్య ఆరాధన నా యేసయ్య కృపలేని క్షణము నిధయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా మరొకసారి నీ కృపలేని క్షణము నిధయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృపలేని క్షణము నిధయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా స్తోత్ర హల్లెలూయా చప్పట్లు కొడుతూ నీ కృప లేకపోతే మేము క్షణము కూడా బ్రతుకలేమయ్యా
మీ దయ లేకపోతే మేము క్షణము కూడా బ్రతుకలేమయ్యా. నీ కృప మా మీద తక్కువ చేదు యేసయ్యా. నీ కృప మాకు కావాలి తండ్రి. ఓ మను వీడచ్చి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మధురూపం నిచ్చావు. మహిమను వీడచ్చి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి అనురూపించావు. మహిమలో నేను మహిమతో నుండా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను హింసలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను హింసలేను యేసయ్యా. చప్పట్లు కొడుతూ ఆజ్ఞల మార్గమున ఆశ్రయము ఇచ్చావయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి అపద్ధాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి అపద్ధాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింప చేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. అవునయ్యా యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను హింసలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను హింసలేను యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. 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 తండ్రి నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ దయ లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ దయ లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. గ్లోరీ నీ దయ లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ దయ లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ దయ లేనిదే బ్రతుకలేనయ్యా.
కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం.
లోకములో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు, శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారంతా తీసి చూడండి. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం మీకోసం నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతట గొప్ప కరువు రాబోవచ్చున్నది అని ఆత్మ ద్వారా సూచించెను. జాగ్రత్త గమనించాలి. ఆ దినాలలో ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చారంటండి. యెరూషలేము నుండి అంతియొకయకు రావటానికి ఎంత దూరం అంటే 500 మైళ్ళు, అంటే దాదాపుగా 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు ఈ ప్రవక్తలు. ప్రవక్తలందరి మధ్య అగబు అను ఒకడు నిలవబడ్డాడండి. అంటే ఈ ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అన్నమాట ఆయన. ఈ అగబు అనే ప్రవక్త నిలవబడి ఆయన ఒక మాట ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు? భూలోకమంతటా గొప్ప కరువు రాబోవచ్చున్నది అని ఆత్మ ద్వారా సూచించను అంటే చూపించటం, ప్రవచించనంటే దేవుడిచ్చిన ప్రవచనం తెలియపరచటం. కానీ ఈయన ప్రవక్త కాబట్టి ఆయన ప్రవచించాడు. చాలా జాగ్రత్తగా గమనించండి, ఆ కరువు ఎక్కడ రాబోతుంది? భూలోకమంతటా అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ప్రస్తుతం కరోనా ఎక్కడొచ్చింది? భూలోకమంతటా వచ్చింది. ఇది ఆ దేశం ఈ దేశం అనే తేడా లేదు, అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని పట్టణాలు. ఇదివరకు ఏమనుకునే వాళ్ళు అంటే ఇది సేఫ్ జోన్లో ఉంది, ఈ ప్రాంతం సేఫ్ జోన్లో ఉంది, ఈ దేశం సేఫ్ జోన్లో ఉంది, ఈ రాష్ట్రం సేఫ్ జోన్లో ఉంది. ఇప్పుడు ఏ రాష్ట్రం సేఫ్ జోన్లో లేదు. అన్ని రాష్ట్రాలు ఎఫెక్ట్ అయిపోయినాయి, అన్ని దేశాలు ఎఫెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఎఫెక్ట్ ఎంత దూరం రాబోతుందంటే భూలోకమంతా ఇప్పుడు COVID-19 ప్రభావం పనిచేస్తుంది. COVID-19 వల్ల భూలోకమంతా లాక్డౌన్ ప్రకటించారు. ఇప్పుడు లాక్డౌన్ తదనంతరం ఇది ఎత్తేస్తే బాగుండని మనం ఆశపడుతున్నాం. ప్రస్తుతం ఉన్న కష్టాన్ని బట్టి ఎత్తేస్తే పరిస్థితులు ఏంటి అని ఆలోచిస్తున్నాను నేను. భూలోకమంతా ఇంతకు ముందు ఎన్నడూ చూడని కరువు చూడబోతుందా? ప్రపంచం ఇంతకు ముందు ఎన్నడూ చూడని కరువు చూడబోతుందా? ఒక ప్రక్కన లాక్డౌన్ వల్ల పనులు ఆగిపోయి ఉద్యోగాలు పోయి ఆల్రెడీ ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు. కొత్తోళ్ళకి ఉద్యోగాల సంగతి ఏంటిక? ఇక కొత్తోళ్ళకి ఉద్యోగం అనే కళ చాలా కష్టంగా ఉంది. నిన్న ఒక బాబు నాతో మాట్లాడుతూ, నాన్నగారు చాలా ఉద్యోగాలు తీసేస్తున్నారు, నాన్నగారు ఉద్యోగాలు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు పోయినాయి అంటే మాలాంటి ఉద్యోగాలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే నా మనసంతా చాలా వేదన అయిపోయింది. నిజమేనండి, ఇప్పుడు అన్ని పరిస్థితుల్లో ఉద్యోగాలు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు పోయినాయి అంటే మరి ఉద్యోగాలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, వీళ్ళ పరిస్థితి, దేశం అంతా ఎటుపోతుంది. దేశమే కాదు ప్రపంచమంతా కరువు అండి. ఇదిగో ఆ రోజుల్లో ఆయన ప్రవచించిన ఆ ప్రవచనం ఇప్పుడు గుర్తొచ్చింది. ఇది దేవుడు మన ముందు తీసుకొని వచ్చాడు. భూలోకమంతా ఆ రోజు అగబు ప్రవచించాడు, భూలోకమంతా గొప్ప కరువు రాబోతుంది. అది సామాన్యమైన కరువు కాదు, గొప్ప కరువు రాబోతుంది. ఆ దినాలలో ఆఫ్రికాలో కరువు వచ్చింది, అది గొప్ప కరువే, లక్షల మంది చచ్చిపోయారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు వార్తలు వింటున్నాం కరువు వచ్చింది అని. ప్రపంచమంతా రాలేదే కరువు, ఒక దేశంలో వచ్చిందంటే మిగతా దేశాలు కొంచెం వాళ్ళని ఆదుకున్నాయి. రష్యా దేశానికి కరువు వచ్చిందో సమయంలో మన భారతదేశం ఆదుకుందండి. మన భారతీయులు కొన్ని కోట్లు పంపించారు వాళ్ళకి.
ఆఫ్రికా ఆఫ్రికాలో కరువు వచ్చినప్పుడు మన భారతీయులు కొన్ని కోట్లు పంపించి వాళ్ళని ఆదుకున్నారండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే ప్రపంచంలో ఎక్కడ కరువు వచ్చినా సరే మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళని ఆదుకుంటానికి అటు అమెరికా వాళ్ళు అలాగే ఉంటారు, ఇటు మనోళ్ళు అలాగే ఉంటారు. అలా కొన్ని దేశాలు వాళ్ళ కరువు ఒక దేశంలో వచ్చిందంటే ఆ దేశాన్ని అందరూ కలిసి తలో చేయేసి వాళ్ళని ఆదుకొని వాళ్ళని నిలబెడతారు పడిపోకుండా. ఎవరు నిలబడ్డారని ఎవరు ఆదుకుంటారు? ప్రపంచ దేశాలన్నీ కరువుతో ఉంటే ఇంకా ఎవరు ఆదుకుంటారు చెప్పండి? ఏ దేశానికి వారే వారే ఓదార్పు చేసుకోవాలి, వారే ఆదరణ చేసుకోవాలి. ఆలోచించండి, ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో కూడా ఎందుకు ఈ లాక్డౌన్ ఎత్తేశారు? పార్షియల్లీ ఎత్తేశారు, రెండు రెండు దఫాలుగా లాక్డౌన్ ఎత్తేయడానికి గల కారణం ఏంటంటే కరువులోకి వెళ్ళిపోతుంది దేశం. ప్రధానమంత్రి గారు మోడీ గారు సామాన్యంగా ఆయన ఒప్పుకునే మనిషి కాదు, కానీ ఎందుకు ఆయన ఆయనకే ఆయనే చెప్పేశారు లాక్డౌన్ ఎత్తేసేద్దాం, సడలింపులు చేద్దాం, లేకపోతే దేశం సర్వనాశనం అయిపోద్ది. దాన్ని విని మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా వదిలేశారు చూసి చూడనట్టు. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కువైపోయింది కోవిడ్, ఈ కరోనా ఎక్కువైపోయింది. కరోనా ఎక్కువైపోవడం వల్ల ఇంకేమైపోతుంది, మరణాలు జరిగిపోతున్నాయి, టక టక బోల్డ్ అని మరణాలు. ఒక్కసారి అన్నీ ఆలోచిస్తుంటే ఇటు పోతుంది ప్రపంచం, భూలోకమంతా భూలోకమంతా. ఎలాంటి కరువు అంటే గొప్ప కరువు. ఇకెవ్వడు ఎవరిని ఆదుకునే పరిస్థితి లేదు. ఏ దేశానికి ఆ దేశమే, ఎవరిని ఎవరు ఆదుకునే పరిస్థితి లేరు. అయితే భూలోకమంతా గొప్ప కరువు రాబోతుంది అన్న ఆ ప్రవచనం అక్షరాల ఇప్పుడు కూడా నెరవేరబోతుందా అని ఒక భయం వేసింది. అందుకే కొంచెం మిమ్మల్ని అలర్ట్ చేయాలని, కొంచెం మీరు ప్రార్థిస్తారని. ఎందుకంటే మన భారతదేశం బాగుంటేనే మనం బాగుంటాం, ప్రపంచవ్యాప్తంగా అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. పక్కనోడే కదా పోయిందని మనం హ్యాపీగా మనం స్వేచ్ఛగా ఉన్నాం అనుకోండి, మనం పోతాం రేపొద్దున. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. కనుక మనం ఏం కోరాలంటే మన దేశం బాగుండాలి, మన దేశానికి కరువు రాకూడదు, ప్రపంచంలో ఏ దేశానికి కరువు రాకూడదు, అందరూ బాగుండాలి, మన దేశస్థులు బాగుండాలి. ఆటోమేటిక్గా మనం కూడా అప్పుడే బాగుంటాం. ఇక్కడ మనం ఆలోచిస్తే అది నెరవేరిందా? ప్రవక్త చెప్పిన మాట, అగబు చెప్పిన ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరిందంటే ఆ తర్వాత మాట మీకోసం నేను చదువుతున్నాను చూడండి. అది క్లౌడియా చక్రవర్తి కాలమందు సంభవించెను. క్లౌడియా అనే ఒక చక్రవర్తి పరిపాలించిన కాలం అది. క్లౌడియా ఎప్పుడు పరిపాలించారనే చరిత్రను మనం చూస్తే క్రీస్తు శకం 41 నుండి క్రీస్తు శకం 54 వరకు పరిపాలన చేశాడండి క్లౌడియా అనే చక్రవర్తి. అంటే మొదటి శతాబ్దంలో, ఫస్ట్ సెంచురీలో, ఈ ఫస్ట్ సెంచురీలో పరిపాలన చేసిన క్లౌడియా అనే చక్రవర్తి పరిపాలించున్న సమయంలో ఆయన అన్న ఆ మాట అక్షరాల నెరవేరిపోయిందండి. ఎలా నెరవేరింది? ఆ రోజుల్లోనే దాదాపుగా 1000 మంది కరువుతో చచ్చిపోయారంట. ఆ రోజుల్లో 1000 మంది అంటే ఉన్న పాపులేషనే లక్షల్లో ఉన్నారు, కోట్లలో లేరు. ఇప్పుడు పాపులేషన్ 755 కోట్లు, 755 కోట్లు. కాబట్టి ఇప్పుడు లక్షల్లో చచ్చిపోయినా సరే పెద్ద జనానికి పట్టనట్టుంది. దాదాపు ఎంత, ఎన్ని లక్షలు చచ్చిపోయారు తెలుసా ఈ కరోనా వల్ల? 4 లక్షలు దాదాపు దగ్గర పడిందండి. 4 లక్షల మంది దాదాపు ప్రపంచవ్యాప్తంగా చచ్చిపోయారు. ఆ రోజుల్లో కొన్ని 1000 మంది అంటే ఈ రోజుల్లో లెక్కేస్తే కొన్ని 1000000 మంది చచ్చిపోయారు ఆ కరువుతో. ప్రియ దైవ జనాంగమా, ప్రపంచం ప్రమాద పంచుల్లోకి వెళుతుంది. ఈ ప్రమాద పంచుల్లోనికి వెళుతున్న ఈ సమయంలో క్రైస్తవ బిడ్డ, మనం దేవునికి అనుకూలంగా మారిపోదాం, మనం దేవునికి ఇష్టులుగా మనం జీవిద్దాం. మన భక్తిని బట్టి, మన ప్రార్థనను బట్టి దేవుడు కనికరిస్తాడేమో ఆశ, దేవుడు ఆ గొప్ప కరువు రాకుండా తప్పిస్తాడేమో ఆశ, ఆశతో మనం ప్రార్థన చేద్దామండి. ఎందుకంటే మనందరం ఏకీభించి ప్రార్థించడం వల్ల దేవుడు శాంతిస్తాడేమో, దేవుడు తన కోపము నుండి తన ఉగ్రత నుండి ఆయన ఏమైనా శాంతిస్తాడేమో అనే ఆశ. అందుకే ప్రజెంటేషన్ మీకు ఇస్తున్నాను. ఎక్కువసేపే మీ వాళ్ళు చెప్పను, నేను చెప్పే కొంచెం సేపు దయచేసి మీరు వింటే కరువు రావటానికి కారణాలేంటి, అది ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ కుటుంబమైనా కరువు రావటానికి కారణాలేంటి. 2, కరువు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈరోజు ఈ 2 విషయాలు మీ ముందు నేను షేర్ చేసుకోవాలని నేను నిలబడి ఉన్నా. దయచేసి ఈ కరువును గురించి, కరువు రావటానికి కారణాల గురించి చెప్తున్నప్పుడు కొంచెం హాట్గా ఉంటుంది. అమ్మో ఈ హాట్గా ఉందని మీరు మళ్ళీ డైవర్ట్ అయిపోవద్దు. కరువు రాకుండా ఉండాలంటే ఎవరి మీదకి కరువు రాదు, ఎవరి మీదకి ఆ ఉగ్రత రాదు అనేది నేను చెప్తాను. అందుకు మీరు వెయిట్ చేసి చూడండి.
ఎందుకంటే కరువు ఎవరి మీదకి వస్తది అనే మాట మీకు చెప్పాను. ఈ కరువు రాకుండా కాపాడబడాలంటే మనం ఏం చేయాలి అనే సబ్జెక్ట్ కూడా మీ ముందు నేను ప్రజెంట్ చేయబోతున్నాను. దయచేసి అందరూ గమనించి, కరువు రావటానికి, అది ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా కరువు రావడానికి కారణం ఏంటి, ఆ కారణాలు కొంచెం సేపు మనం వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేద్దామండి. ఎహెస్కేల్ గ్రంథం తీద్దామండి. ఎహెస్కేల్ గ్రంథం 14వ అధ్యాయం. ఎహెస్కేల్ గ్రంథం 14వ అధ్యాయం. ఈ 14వ అధ్యాయంలో 12వ వచనం కానుండి నేను చదువుతున్నాను, చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఎహెస్కేలు అనే భక్తునికి దేవుని వాక్కు ప్రత్యక్షమై సెలవిచ్చింది. నేను ఒక ప్రవక్త, ఈ ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. ఆయన ప్రత్యక్షమై ఏమని సెలవిస్తున్నాడో చూడండి. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసి కరువును పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. అయ్యో బాబోయ్, దేవుడు ఎహెస్కేల్ అనే భక్తునికి ప్రత్యక్షమై, ప్రవక్త, ఈయన ప్రవక్త, ప్రవక్తకు ప్రత్యక్షమై చెప్తున్న మాట చూడండి. అది ఏ దేశమైనా, అది ఏ రాష్ట్రమైనా, అది ఏ పట్టణమైనా నా దృష్టికి విశ్వాసఘాతకమై, విశ్వాసఘాతకం అంటే చేసిన మేళ్ళను మర్చి, చేసిన ఉపకారాల్ని మర్చి. ఇది అంటారు చూడండి, పెట్టిన చేయనే కొరుకుతాడు అలాంటోడు అంటారు చూడండి, తెన్నింటి వాసాలు లెక్క పెడతా అంటారు చూడండి, అది విశ్వాసఘాతకం అంటే. మేలులు చేసిన దేవునికే వ్యతిరేకంగా మాట్లాడుతూ వ్యతిరేకంగా ప్రవర్తించేదాన్ని విశ్వాసఘాతకం అంటారు. ఈ రోజున మనం క్షేమంగా ఉండటానికి కారణం ఆయన కాదా? ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఆయన కాదా? ఈరోజు మనం ఆనందంగా ఉండటానికి కారణం ఆయన కాదా? ఈరోజు మనం ఏమేం సంపాదించుకున్నామో, ఏదేది కలిగి ఉన్నామో, దీని అంతటిని మనం కష్టపడి సంపాదించామని మీరు అనుకుంటున్నారా? నో, నెవర్ అనుకోదలగా. ఈ రోజున మనం ఏమై ఉన్నాం, ఇది కేవలం దేవుని కృప. ఈరోజు మీ ఉద్యోగం దేవుని కృప, మీ వ్యాపారం దేవుని కృప, మీ ఆస్తిపాస్తులు దేవుని కృప, మీ ఆనందం దేవుని కృప, మీ పిల్లలు, మీ భర్త, మీ భార్య, మీ కుటుంబం, అది దేవుని మహాకృప. ఇచ్చిన దేవునికి విశ్వాసఘాతకమైన పని చేయకూడదండి. విశ్వాసఘాతకం అంటే మేలులు చేసిన వ్యక్తికి, మేలులు చేసిన వానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, అదే విశ్వాసఘాతకం అంట. అది ఏ దేశస్థులైనా సరే, ఏ రాష్ట్ర ప్రజలైనా సరే, విశ్వాసఘాతకం అంటే మేలులు చేసిన దేవునికే వెన్నుపోటు పొడిచే పరిస్థితి, ఆయనకే వ్యతిరేకంగా ప్రవర్తించే పరిస్థితి. అది ఏ దేశం చేసినా విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో, అంటే విశ్వాసఘాతకమైన పనులు చేస్తూ, పాపిష్టి పనులు చేస్తూ ఉంటే, దేవునికి ఇష్టం లేని పాపపు కార్యాలు చేస్తూ ఉంటే, ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి ఆయన విరోధి అవుతాడంటండి. దానికి నేను విరోధినై, దేవుడే విరోధి అయితే ఇంకా మనల్ని ఎవరు ఆదుకుంటారు చెప్పండి? ఈ ప్రపంచంలో ఎవరు విరోధైనా ఆదుకోవటానికి భగవంతుడాన్ని ప్రార్థన చేస్తే ఆయన దిగొస్తాడు ఆదుకోవటానికి. ఆఖరికి ప్రధానమంత్రి గారు మనకు విరోధైనా మనం చేతులెత్తయ్యా, ప్రధానమంత్రి గారు నాకు నా మీద కత్తి కట్టారయ్యా, ఆదుకోండి అయ్యా అంటే ఆదుకోవటానికి భగవంతుడు దిగొస్తాడు. భగవంతుడే విరోధి అయితే ఇంకెవరు ఆదుకుంటారు చెప్పండి? ఇక్కడ అదే అంటున్నాడు, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసి, ప్రాణానికి ఆధారం ఆహారమే కదా, ఆహారం లేకుండా చేస్తే ఏమైంది, ఆహారం లేకుండా చేసి కరువును పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును. మనుష్యులను నిర్మూలం చేస్తాడంట, పశువులు నిర్మూలం అయిపోతాయి అంట. ఏ దేశం, ఏ దేశస్థులైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేశారో వారికి నేను ఇలాంటి విరోధిని అవుతాను. హగ్గయి ప్రవక్త కూడా ప్రవచించి మాట్లాడుతున్నాడు చూడండి. హగ్గయి ప్రవక్త కూడా ప్రవచించి మాట్లాడుతున్నాడు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము, పేజీ నెంబర్ 775వ పేజీ నెంబర్ అండి, పాత నిబంధనలో. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశం మంచు కురవక ఉన్నది, భూమి పండక ఉన్నది,
నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలగజేసి ధాన్యము విషయములోను ద్రాక్షారసం విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్తమైన విషయములోను మనుష్యుల విషయములోను పశువుల విషయములోను చేతి పనులన్నిటి విషయములోను క్షామము పుట్టించి ఉన్నాను. క్షామము అంటే కరువు. ఈ కరువుకు కారణం ఏమంటున్నాడో చూడండి, మిమ్మును బట్టి. మిమ్మును బట్టి ఎవరిని బట్టి? ఇందాక అక్కడ అన్నాడుగా యెహెజ్కేలు ప్రవక్తతో, విశ్వాసఘాతకమైన ఏ దేశమైనా సరే, నాకు వ్యతిరేకంగా పాపం చేసిన ఏ దేశమైనా సరే, అలాంటి వాళ్ళను బట్టి, మిమ్మును బట్టి ఆకాశం మంచు కొరవక ఉన్నది. పంటలకు ఆధారం ఆకాశ మంచే. మంచు ఏ పంట మీద కురిసిద్దో ఆ పంట పచ్చగా ఉంటుంది, ఆ పంట ఎదుగుతూ ఉంటుంది, ఫలిస్తూ ఉంటుంది. మంచు కొరవక ఉన్నది, భూమి పండక ఉన్నది. అటు మంచు కొరవదు, భూమి పండదు. ఎవరిని బట్టి అంటే మిమ్మల్ని బట్టి అంటున్నాడు. మీరు అంటే ఎవరు? ఏ దేశమైతే, ఏ రాష్ట్రమైతే, ఏ కుటుంబం అయితే దేవుని దృష్టికి పాపం చేసి విశ్వాసఘాతకమైన పనులు చేస్తుందో ఆ దేశానికి విరోధై వారిని బట్టి అంట మంచు కొరవక ఆపేస్తాడంట, భూమి పండకుండా ఆపేస్తాడంట. అక్కడతో ఆపాడా? ఇంకా ఏమంటున్నాడు చూడండి, నేను భూమికి నీ పర్వతములకును అనావృష్టి కలగజేసి. అనావృష్టి అంటే మీకు ఈ పదం కూడా చెప్తే మీకు అర్థమైంది. అతివృష్టి అనావృష్టి అంటారు కదా. అతివృష్టి అంటే ఏంటి? కుండపోత వర్షం కురిసి పండే పంటలు కూడా సర్వనాశనం అయిపోతాయి, అది అతివృష్టి అంటారు. అనావృష్టి అంటే ఏంటి? అస్సలు వర్షం కురవదు, పంటలే పండవు. ఇక్కడ చూడండి, అసలు వర్షమే కురవదంట. అనావృష్టి కలగజేసి ఇంకేం చేస్తాడంట? ధాన్యం విషయంలోను ద్రాక్షారసం విషయంలోను తైలం విషయంలోను భూమి ఫలించు సమస్త విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులంటి విషయంలోను క్షామం పుట్టిస్తాను. అంటే అన్ని విషయాలక, అటు మనుషులు కానీ పశువులు కానీ, అటు ద్రాక్షారసం ద్రాక్ష చెట్లు కానీ ధాన్యం కానీ ఏదైనా అనావృష్టి కలగజేసి, అంటే వర్షమే కురవకుండా చేసి, అసలు ఏం లేకుండా మొత్తం బంద్ చేసేస్తాడు. అటు మంచు బంద్ చేసేస్తాడంట, వర్షం బంద్ చేసేస్తాడంట, భూమి పండదంట. ఇక ఏది పండదు, క్షామం వచ్చేస్తుంది, అంటే కరువు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ గుమ్మం తీసి అవతల పెట్టండి, ఆ కిటికీ తీసి అవతల పెట్టండి, ఇక్కడ మెక్కీరు పోయింది ఈశాన్యం వల్ల. ఇట్లాంటి పిచ్చ పనులు చేస్తూ ఉంటారు చాలామంది. ఆయన ఏమంటున్నాడు ఒక్కసారి ఏడో వచనం చదవండి, అదే హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వచనం. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చునదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఈ టైంలో అక్కడ మీరు కీరిపోయడం కాదు, ఇక్కడ ఇంకేదో చేయటం కాదు, ఇక్కడ ఎత్తు లేపడం కాదు, అక్కడ ఎత్తు దించడం కాదు, ఇవన్నీ కాదు చేయాల్సిన పనులు. మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. విశ్వాసఘాతకమైన పనులు చేస్తూ, పాపిష్టి పనులు చేస్తూ నాకు విరోధ అయ్యారు, అందుకే నేను ఆపేశాను ఇవన్నీ, అందుకే క్షేమం ముట్టించాను. మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. ఆ ప్రవర్తన సరిదిద్దుకోండి, ప్రవర్తన సరిదిద్దుకోండి. ఇది ప్రభు చెప్తున్న మొదటి మాట. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా కరువు రావడానికి మొదటి కారణం ఇది. సరే, దీని గురించి టైం అంతా చెప్పాలని నేను అనుకోవడం లేదు, వ్యాఖ్యానించుకోండి మీరు. నేను త్వర త్వరగా చెప్తానని నేను చెప్పాను. రెండో పాయింట్కి వస్తున్నాను. ఏ దేశానికైనా కరువు రావడానికి గల కారణం ఏంటి? ఋతుగ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం చూద్దాం. ఋతుగ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములు యందు దేశములో కరువు కలగగా, న్యాయాధిపతులు ఏలిన దినాలలో దేశములో కరువు కలిగిందంట. న్యాయాధిపతులు ఏలిన దినాల్లో దేశంలో కరువు రావడానికి గల కారణం ఏంటి? ఒక్క పేజీ వెనక్కి తిప్పండి. న్యాయాధిపతుల గ్రంథం కనిపిస్తుంది, అందులో ఆఖరి వచనం చదవండి. ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం చదవండి. ఆ దినములలో, ఏ దినములలో? న్యాయాధిపతులు ఏలుతున్న దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చాను. ఎవరి మట్టుకు వారు, ఎవరిష్టారాజ్యం వాళ్ళదండి, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వెళుతున్నారు. ఎవరిష్టం వాళ్ళది. ఎవరైనా చెప్పబోతే నీ సంగతులు చూసుకోబాయా, మా సంగతి నీకేంటూ ఈ రోజుల్లో లేన జనం అలాంటి. ఎవరికి చెప్తే ఎవరింటున్నారు చెప్పండి? అలా వద్దు బాబు,
ఇంట్లో నాకు అన్ని తెలుసా అమ్మా అలా వద్దమ్మా నా అలా అలా కరెక్ట్ కాదు నీ జీవితాన్ని నాశనం చేసుకో మా తెలుసు అలవాయా సిగ్గేస్తానన్నమాట అలా చెప్పి అనవసరంగా మన సిగ్గు మనం తీసుకున్నాం అందుకే ఎవరు మట్టు గారు ఎవడు ఎట్టబోతే మనకెందుకని వెళ్ళిపోయే రోజులు వచ్చింది ఇప్పుడు ఎందుకంటే చెప్పితే అనే రోజులు కాదు ఇంకో మాట చెప్పనా ఎవరికైనా మనం ఇది తప్పని చెప్తే మన మీద కత్తి కట్టే పరిస్థితి ఇప్పుడు మాకు చెప్పేంతటోడా ఆడేవాడు మాకు చెప్పడానికి ఆడేవాడు పెంచి పోషిస్తున్నాడా అరే ఎలా ఉంది చూడండి అంత రాంగ్ అయిపోయింది పరిస్థితి అంతా తారుమారు తేడా వచ్చింది పరిస్థితి అంతా ఏంటి నా బాబు అంటే ఎవరికి వారు తమ తమ ఇష్టానుసారం ఆ దేశంలో అప్పుడు కరువు రావడానికి గల కారణం ఏంటంటే ఎవరిష్టారాజ్యం వాళ్ళదండి న్యాయాధిపతులు ఏలైన దినములలో దేశములో కరువు ఇక్కడ కూడా మీకు ఆ ఇష్టానుసారంగా ప్రవర్తించడం అంటే ఏంటో మీకు చెప్తాను వినండి ఆ కరువు కలిగిన సమయంలో బెత్లహేములో ఒక మనుషుడు ఉన్నాడు అతని పేరేంటి ఎలీమెలెకు ఎలీమెలెకు భార్య పేరు నయోమి ఆయనకిద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమారుడి పేరు మహలోను ఇంకొక కుమారుడి పేరు కిల్యోను అయితే వీళ్ళు దేవుని నమ్ముకున్న దేవునిందు భయభక్తులు కలిగిన ఫ్యామిలీ ఇలాంటి ఫ్యామిలీలో కూడా భ్రష్టు పట్టిందండి ఏంటి ఆ భ్రష్టు పట్టింది దేవుని ఫ్యామిలీస్లో ఏం జరిగినా సరే వాళ్ళు ఏం చేస్తారు దేవునికి మోకరించి ప్రార్థన చేస్తారు దేవుడు ఏం చెప్తే చేస్తారు కానీ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తారా ఈయన ఏం చేశారు తెలుసు అందరూ వెళ్ళిపోతున్నారు మనం కూడా వెళ్ళిపోదాం పదా అని ఈ ఎలీమెలెకు అనే వ్యక్తి ఏం చేశాడంటే తన భార్యను తీసుకుని తన ఇద్దరు కుమారులను తీసుకుని బెత్లహేమ్ అనే బ్లెస్డ్ ప్లేస్ వదిలిపెట్టి మోయాబ్ దేశం వెళ్ళిపోయాడండి బెత్లహేములో తను నుంచింది ఎవరో దేవుడు భారతదేశంలో మిమ్మల్ని నన్ను నుంచింది ఎవరో దేవుడు దేవుడు ఇక్కడ మనల్ని ఉండటానికి మనకు స్వాస్థ్యం ఇచ్చాడు మీకు మాట చెప్పిన భారతదేశం కన్నా బ్లెస్డ్ ల్యాండ్ ఇంకోటి లేదంటాను నేను ఎప్పుడు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అన్ ఇండియన్ నేను భారతీయునైనందుకు నేను ఆనందిస్తున్నా మిగతా దేశాల్లో ఉన్న సంపన్న స్థితి మనకు లేకపోవచ్చు కానీ నైతిక విలువల్లో మన భారతీయులే నెంబర్ వన్ అండి మన భారతదేశంలో ఉన్న విలువలు మన భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రం మరి ఏ దేశంలో లేదు మన భారతదేశాన్ని బట్టి నేను నిజంగా గారు చిన్నప్పటి నుండి ప్రతిజ్ఞ చేసేవాడిని నేను భారతీయునైనందుకు నేను గర్వపడుతున్నానని నేను నిజంగా నేను ఇప్పుడు ఎదిగిన తర్వాత నేను ఇప్పుడు చెప్తున్నాను నేను భారతీయునైనందుకు గర్వపడుతున్నానని ఎవరు ఎవరు ఏ దేశంలో ఉండాలో ఎవరు ఎక్కడుండాలనేది దేవుడు సంకల్పిస్తాడు ఆ సంకల్పాన్ని బట్టి మనం అలా ఉండాలి ఇక్కడ చూడండి అలాంటి పరిస్థితుల్లో దేవుని సంకల్పాన్ని ప్రక్కకు దోసేసి కష్టం వచ్చింది కష్టం వస్తే ఏం చేయాలి మోకరించి ప్రార్థన చేయాలి దేవుని బిడ్డ అంతేగాని దాని నుండి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నీ ఇష్టానుసారంగా డెసిషన్ తీసుకుని వెళ్ళిపోతావా ఇక్కడ చూడండి కష్టం వచ్చిందని కరువు వచ్చిందని తన ఇష్టానుసారంగా ఆ దేశాన్ని వదిలిపెట్టి బెత్లహేం వదిలిపెట్టేసేసి మోయాబ్ దేశం వెళ్ళాడు మోయాబ్ దేశం వెళితే ఏం జరిగింది అసలు ఏనుడు చచ్చిపోయాడు ఎవరు తీసుకెళ్లారో ఎలీమెలెకు చచ్చిపోయాడు అప్పుడు ఆమె ఏం చేసింది అరే ఆయన పోయిన తర్వాత ఇంకెందుకు రా బాబు వెళ్ళిపోతాం పదండ్రాన్ని కొడుకులిద్దరు తీసుకొని వచ్చేస్తే క్షేమంగా ఉండేది ఆ కొడుకులిద్దరికీ అక్కడ స్థానికంగా కొంచెం బలం కావాలని ఆ కొడుకులిద్దరికీ ఆ స్థానికంగా ఉన్న ఇద్దరిని ఇచ్చి పెళ్లి చేసింది అక్కడ కొంచెం అమ్మ పర్లేదు ఇప్పుడు రెండు ఫ్యామిలీస్ మాకు సపోర్ట్ ఉన్నాయి అనుకున్నది పెద్దోడు చచ్చిపోయాడు పెద్ద కొడుకు అప్పుడైనా భయం కలిగి వెళ్ళిపోతే బాగుండేది రెండో కొడుకుడు చచ్చిపోయాడు వచ్చింది ఎంతమంది అంటే నలుగురు మిగిలింది ఎంతమంది అంటే ఆ ఒక్కటే మిగిలింది ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చింది ఆమెకు బుద్ధి ఇప్పుడు అంటుంది అయ్యో నా ఇష్టానుసారంగా నేను వచ్చేసాను ఆ రోజే మోకల నుంచి ప్రార్థన చేస్తుంటే బాగుండేది దేవుడు ఏం చెప్పేవాడు నేను అనవసరంగా నేను తొందర నిర్ణయం తీసుకున్నానని అప్పుడు ఆలోచిస్తుంది అప్పుడు ఆలోచించి అప్పుడు ఎంక్వైరీ చేసింది బెత్లహేం పరిస్థితి ఎలా ఉందని ఆ ఎంక్వైరీలో ఆమెకు తేలింది ఏంటంటే బెత్లహేంలో సమృద్ధి ఉంది బ్రహ్మాండంగా ఉంది అసలు బెత్లహేం అనే మాటకు అర్థమేంటి చెప్పనా రొట్టెల ఇల్లు బెత్లహేం ఎఫ్రాతా అనే మాట చూస్తాం ఎఫ్రాత అంటే అది చక్కని సస్యశ్యామలమైన భూమి అది మంచి పంట పండే భూమి అండి అది అలాంటి మంచి పంటలు పండే ఆ భూమిని అలాంటి పచ్చని ప్రదేశాన్ని వదిలిపెట్టి అలాంటి రొట్టెలను వదిలిపెట్టి ఏమేం చేసింది తెలుసా అక్కడ నుండి శపితమైన మోయాబు వచ్చింది ముగ్గురిని పోగొట్టుకుందండి ఇప్పుడు ఎంక్వైరీలో తేలింది అబ్బా అక్కడ బ్రహ్మాండంగా ఉన్నారు అందరూ సమృద్ధిలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వచ్చేసి అడుక్కుతే నేను బతుకుతాను నా దేశంలో నన్ను దేవుడు ఎక్కడ ఉంచాడు అక్కడ నేను బతుకుతా అని బయలుదేరి మళ్ళీ వచ్చేసిందండి తన స్వదేశానికి ఒక్కసారి ఆలోచించండి ఇష్టానుసారంగా ప్రజలు ప్రవర్తించడం వల్ల ఇలాంటి పనులు జరుగుతాయండి మనం ఏం చేసినా సరే మన ఇష్టానుసారంగా వద్దు దేవుని సంకల్పం మనం అడిగి దేవుని చిత్తానుసారంగా మనం ఏం చేసినా సరే అది మనకు ఆశీర్వాదం నాకు తెలిసి లైవ్ చూస్తున్నారు సహోదరులు ప్రసాద్ గారు ఆ సహోదరులు నాకు ఇచ్చిన సాక్ష్యం ఏంటో చెప్పనా ఆయన బయలుదేరి ఫ్లైట్ కూడా మరి ఎక్కడానికి బయలుదేరి వెళ్ళిపోయారు అన్నీ రెడీ అయిపోయినాయి
దుబాయ్ ఆయన జాబ్ కూడా రెడీ అయింది ఆయనకి. అక్కడ ఆయన వెళ్ళిపోతూ ఉండగా ఆయన ప్రయాణంలో సమ్ ట్రైన్ ప్రయాణము బస్ ప్రయాణం వెళ్ళిపోతూ ఉండగా దేవుడు నో ఇది నా చిత్తం కాదు, నువ్వు అక్కడికి వెళ్ళటం నా చిత్తం కాదు, నేను నిన్ను చూస్తాను, నేను నిన్ను పోషిస్తాను అనే ఆ మాటని ఆయన తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చారంట. వెనక్కి వచ్చేసిన ఆయన 31వ రాత్రి డిసెంబర్ 31వ రాత్రి మనం జరిగే వాచ్ నైట్ సర్వీస్లో పాల్గొన్నారు. అదే ఫస్ట్ టైం ఆయన పాల్గొన్న ఆ రోజున దేవుడి మాటలు మీరు విన్నారు, ఎంతమందికి గుర్తుందో కానీ ఆయన ఖచ్చితంగా అది మాటలు చెవిలో పెట్టుకున్నారు. దూరదేశము నుండి మంచి సమాచారం, శుభ సమాచారం మీకు రాబోతుంది అనే ఆ వార్త, మంచు కురిసినట్లుగా వస్తుంది, చల్లని వార్త మీకు వస్తుందనే ఆ మాట ఎప్పుడైతే ఆయన విన్నారో ఆయన వెంటనే విశ్వాసంతో నమ్మారు. ఆయన ఆయన భార్య ఫ్యామిలీ పాల్గొన్నారు ఆ రోజు రాత్రి. పాల్గొన్న తర్వాత ఆయన ఇచ్చిన సాక్ష్యం, అయ్యా నా కోసమే దేవుడు మాట్లాడారు. ఆ తర్వాత వారంలోనే ఆయనకి కబురు వచ్చింది టాంజానియా నుండి, ఆయనకు మంచి ఆఫర్. దానికోసం కూడా ఆయన ప్రార్థన చేసుకుని దేవుని పాదాల దగ్గర కనిపెడితే అది నా చిత్తం నువ్వు అక్కడికి వెళ్ళని టాంజానియా వెళ్ళారు. ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుని సంకల్పానుసారంగా అది ఏం చేసినా అది మనకు ఆశీర్వాదంగా ఉంటుందండి. ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ పరిస్థితులు మనం గమనిస్తే దేవుని కంటే క్షేమాధారం ఏదైనా ఉందా మనకి? కీర్తనల గ్రంథం 16వ కీర్తనలో 2వ వచనంలో మనం పరిశీలిస్తే అక్కడ కీర్తనకారుడు దావీదు భక్తుడు ఈ మాట అంటాడు చూద్దాం. 2వ వచనం, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదయ్యా, నీకంటే నా క్షేమం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు, నీకంటే నా క్షేమానికి ఆధారం ఏది లేదు అంటున్నాడు. దేవుడే మన క్షేమానికి ఆధారం. మన పన ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల కరువు వస్తుంది. ఇంకొక మాట మీకోసం నేను చెప్పాలనుకున్నాను. న్యాయాధిపతుల గ్రంథం ఒక్కసారి వెళ్ళదు మనకి. న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం ఒక్కసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం, తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటిని నమస్కరించింది. చూడండి, ఈ ప్రజలు చేస్తున్న పాపిష్టి పనులేంటి? న్యాయాధిపతులు మాట వినక వాళ్ళు చేస్తున్న పని ఏంటి? వాళ్ళ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి. పితరులు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచారు, ఆ మార్గంలో నడవకుండా ఆ మార్గాల నుండి త్వరగా తొలగిపోయారంట. తొలగిపోయి వెళ్ళేం చేస్తున్నారు? ఇతర దేవతలతో వ్యభిచరించి వాటిని నమస్కరించిరి. ఇతర దేవతలకు నమస్కారం చేస్తూ ఇతర దేవతలతో వ్యభిచరించడం అంటే ఇతర దేవతలతో, దేవుడు మనకుండగా ఆ దేవుణ్ణి వదిలిపెట్టి మరొక వైపు వెళితే అదేనండి వ్యభిచారంతో సమానం. ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరిస్తున్నారు. వారి పితరులు ఏం చేశారు? నా మార్గంలో నడిచి నా ఆజ్ఞలను అనుసరించి నడిచారు, కానీ వీళ్ళేం చేస్తున్నారు? ఇదిగో ఇలాంటి పాపిష్టి పనులు చేస్తున్నారు. ఇంకొక మాట మీకు నేను గుర్తు చేస్తాను చూడండి. లేవీ కాండంలో దీని గురించి ఏమంటాడో చూద్దాం. లేవీ కాండంలో ఇలాంటి పని చేస్తే ఏం జరిగిద్దో మీకు అన్ని నేను చూపిస్తున్నాను త్వరగా. లేవీ కాండం 26వ అధ్యాయం ఒకసారి తీయండి. లేవీకాండం 26వ అధ్యాయము 23వ వచనం, 26వ అధ్యాయము లేవీకాండం 23వ వచనం, 21వ వచనం కానీ చదువుతున్నాను చూడండి. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని బాధించేదను. అమ్మో, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచిన మీ పితరులను నేను 100 అంతలుగా నేను ఆశీర్వదించాను. మీరు నా ఆజ్ఞలను విననొల్లక విరోధంగా నడిచారు కదా నాకు, దాన్ని బట్టి నేనేం చేస్తానో తెలుసా? మీ పాపమును బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని బాధించేదను. మీ మధ్యకు అడవి మృగములను రప్పించేదను, అవి మిమ్మును సంతాన రహితులనుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును, మీ మార్గములు పాడైపోవును. అంటే ఒకసారి మనం ఆలోచించండి, దేవుని ఆజ్ఞలను మనం విననొల్లకపోతే, ఆయనకి విరోధంగా మనం పాపం చేస్తే 7 అంతలుగా
ఆయన బాధించడమే కాదు అడవి మృగాలను పంపిస్తాడంట, పశువులను సంహరిస్తాడంట. ఇప్పుడు ప్రస్తుతానికి ఆకాశం నుండి పక్షులు వస్తున్నాయి. ఆయా దేశంలో ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించారో ప్రశాంతంగా ఉన్న కారణాన పుల్లు వచ్చేస్తున్నాయి. హైదరాబాద్లో పుల్లు వచ్చేస్తున్నాయి, తిరుపతిలో కూడా పుల్లు వచ్చేస్తున్నాయి, ఎలుగుబంట్లు వచ్చేస్తున్నాయి, ఇక భయంకరమైన సర్పాలు వచ్చేస్తున్నాయి, జనం మీదకి వచ్చేస్తున్నాయి. అండ్ చూడండి, ప్రస్తుతానికి కాకులు ఇట్లాంటి చిన్న చిన్నట్లు పంపిస్తున్నాడు, రేపు పొద్దునే మృగాలు వస్తాయో అర్థం కాదు. కొన్ని కొన్ని ఏరియాలు అంట జనాలు తలుపులు కూడా తీయడానికి బయటపడిపోతున్నారంట, కారణం తిరుగుతున్నాయి, చిరుతపుల్లు తిరుగుతున్నాయి. ఒక్కసారి ఆలోచిస్తే ఇవన్నీ జరగటానికి గల కారణం మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచినందుకు నేను చేస్తున్నాను. ఏడంతలుగా మీ మీద పంపిస్తాను. మనందరికి తెలిసిన స్టోరీ మీకు నేను చెప్తాను. తప్పిపోయిన కుమారుని స్టోరీ మీ అందరికి తెలుసు కదా. లుకా శుభవార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం, 15వ వచనంలో ఆ తప్పిపోయిన కుమారుని స్టోరీ మనం చూస్తే, తండ్రి దగ్గర ఎంత కమ్మగా ఉండేవాడు, ఎంత ఆహ్లాదకరమైన ఆశీర్వాదకరమైన జీవితం జీవించేవాడు, తండ్రికి విరోధంగా తండ్రి మీదే గొడవాడి తండ్రి దగ్గర నుండి తన ఆస్తిని భాగంగా తీసుకొని దూరదేశం వెళ్ళిపోయాడండి. ఇప్పుడు దూరదేశం వెళ్ళిపోతే ఏం జరిగింది? తండ్రి నుండి దూరమైన ఇతగానికి జరిగింది ఏంటో 15వ వచనంలో మనం చూస్తాం. ఆ దినములలో కరువు వచ్చేసిందండి వారి మీదకి. ఆ దినములలో వారి మీదకి కరువు రావడానికి గల కారణం ఏంటి? ఆ దినములలో అక్కడ కరువు రావడానికి, అతనికి కరువు రావడానికి గల కారణం ఏంటంటే, తండ్రితో ఉన్నంత వరకు కరువు అంటే ఏంటో, కష్టం అంటే ఏంటో, బాధ అంటే ఏంటో ఒక్కింత కూడా తెలియదు. ఎప్పుడైతే తండ్రి నుండి దూరం అయ్యారో ఇప్పుడు ఏంటో కష్టం తెలిసింది, ఇప్పుడు కరువు అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు చూడండి, ఆ దేశములో కరువు వచ్చేసింది, అతని దినాల్లో కరువు వచ్చేసింది. ఈ కరువుకు గల కారణం తండ్రికి దూరం అవటమే, తండ్రికి దూరం అవటం. ఇలా మనం ఆలోచిస్తే ఎన్నో మాటలు మీకు చెప్పాలి. రెండో పాయింట్లోనే ఇంకొకటి రెండు మాటలు జస్ట్ అలా గుర్తు చేసి నేను 3వ పాయింట్కి వెళతాను. యిర్మీయా గ్రంథంలో 2వ అధ్యాయంలో 19వ వచనంలో మనం పరిశీలిస్తే, దేవునికి దూరం అవటం వల్ల, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటం వల్ల జరిగే పని ఏంటో యిర్మీయా గ్రంథంలో 2వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా యెడల, భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణము అగునని నీవు తెలుసుకుని గ్రహించున్నట్లు నీ చెడుతనమును నిన్ను శిక్షించును. చూశారా ఇక్కడ ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా యెడలో ఉన్న భయభక్తులు లేకున్నటయు. దేవుణ్ణి విసర్జించి దేవునికి దూరమై దేవుని ఎందు భయభక్తులు కలిగిన మీ ఫ్యామిలీస్, దేవుని ఎందు భయభక్తులు లేకుండా ఉండుటయు, అదే కదా మీ బాధకు మీ శ్రమకు కారణములైని. అదే కదా బాధకు కారణం, అదే కదా శ్రమకు కారణమైంది. 107వ కీర్తనలో కూడా ఒకసారి చూద్దాం, చూసి 3వ పాయింట్కి వెళ్దాం. 107వ కీర్తన ఒకసారి చూడండి. 107వ కీర్తన 17వ వచనం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు. ఇంతకీ బాధ వచ్చింది ఎవరి ద్వారానో రాలా, వాళ్ళు తెచ్చుకున్నారు ఈ బాధ. దేనివల్ల అంటే వాళ్ళ దుష్ట ప్రవర్తన వల్ల, వాళ్ళ దోషమును బట్టి. కనుక ఇవన్నీ ఒక్క మాటలో ప్రక్కన పెట్టి మనం 2వది చూస్తే, దేవునికి మనం దూరమై దేవునికి వ్యతిరేకమైన పనులు, దుష్ట ప్రవర్తనలు, దేవుని ఆజ్ఞలకు దూరం అవటం, దేవునికి వ్యతిరేకంగా మనం జీవించడం, వీటన్నిటికి కారణమే బాధకు కానీ శిక్షకు కానీ కరువుకు కానీ, వీటన్నిటికి ఇదే కారణం అని చెప్తున్నాడు అండి. ఇది 2వ పాయింట్. సరే 3వ పాయింట్కి వెళతాను. 3-4 పాయింట్స్ ఉన్నాయి. ఈ 3-4 నేను చెప్పేసేసి ఇక నెక్స్ట్ క్లుప్తంగా ఈ 2 పాయింట్స్ నేను చెప్పేసి, కరువు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అన్నది త్వర త్వరగా మీకు ముందు నేను ప్రజెంట్ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు చూడండి, కరువు రావడానికి 2 కారణాలు విన్నారు. 3వ కారణం దగ్గరికి వెళదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకునుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు
నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలు మనం పరిశీలిస్తే నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొని నిన్ను అనుచు నిమిత్తం ఒక ప్రక్కన ఇజ్రాయేలీని అద్భుతాల వెంబడి అద్భుతాలు చేస్తూ అద్భుత రీతిలో నడిపిస్తున్నాడు దేవుడు. పైన వారి కోసం మేఘం, ఆ మేఘమే వాళ్ళని నడిపిస్తుంది. ఎండ దెబ్బ తగలకుండా నడిపిస్తున్నాడు దేవుడు వారిని. పగలంతా చల్లగా వెళుతున్నారు వీళ్ళు. ఎంత ఎండున్నా సరే వాళ్ళకంటూ ఎండే తగలకుండా దేవుడు నడిపిస్తున్నాడు. పగలంతా రాత్రంతా అదే మేఘం ఎర్రగా అయిపోతుంది, వెట్టగా ఉంటుంది, చలి అనేది తెలియకుండా. ఆ మేఘం నడిచినంత లెక్క వాళ్ళు నడుస్తున్నారు. మేఘం ఆగితే వాళ్ళు ఆగుతున్నారు, మేఘం కిందకి దిగితే వాళ్ళు కింద మొత్తం రిలాక్స్ అయిపోతున్నారు. అదే మేఘంలో నుండి ఆహారం గురిసేది, పట్టుకొని తింటే అబ్బాబ్బాబ్బ ఎంత బాగుందో, లొట్లేసుకుని మరీ తినేసేవాళ్ళు ఆనందంగా. వారికి లోటు లేదు, నాన్ వెజిటేరియన్ తినాలయ్యా. ఒక్క పూట నాన్ వెజిటేరియన్ పెట్టంటే 30 రోజులు పెట్టాడు, పగలు రాత్రి కూడా. వాళ్ళు నీళ్లు కావాలయ్యా అంటే నదే వచ్చేసేది ఎడారిలో వాళ్ళకి. ఇక్కడ ఎడారి కాదయ్యా అంటే ఒక రాతి బండ నుండి నీరు వచ్చేది. అసలు వీరికి ఏ లోటు లేదండి, అద్భుతాలు చేస్తూ ఉండేవాడు. అట్ ద సేమ్ టైం అనుస్తూ ఉండేవాడు వాళ్ళని, అట్ ద సేమ్ టైం ఒక్కొక్కడి కొడతా ఉండేవాడు, అనుస్తూ ఉండేవాడు. కారణం ఈ టైంలో వారు వీళ్ళ హృదయం ఎలా ఉంది ఒకసారి చూద్దాం. అంత మాత్రమే కాదు, వీళ్ళు ఆజ్ఞలు గైకుంటారో లేదో చూద్దాం. వీళ్ళు ఎలాంటి టైంలో ఆజ్ఞలు గైకుంటారు? ఒక పక్కన అద్భుతాలు చేస్తున్నాడు, అడిగినవన్నీ చేస్తున్నాడు, అడిగిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాడు. అసలు ఆయన స్టైలే అది. మనం అడుగు వాటి అన్నిటికంటే, మనం ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వచనంలో అడుగు వాటి అన్నిటికంటే ఎక్కువ చేసే దేవుడు ఆయన. ఆయన స్టైల్ అది. ఒక్క పూట పెట్టయ్యా నాన్ వెజిటేరియన్ అంటే 30 రోజులు పెట్టాడు. ఆయన స్టైల్ అది. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుడు అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు, అద్భుతాలు చేశాడు, కానీ అట్ ద సేమ్ టైం అనుస్తూ ఉండేవాడు, అనుస్తూ ఉండేవాడు. కారణం అన్నీ అనుకున్నాయే జరిగిపోయినాయి అనుకోండి, అన్నీ అనుకున్నాయే జరిగిపోయినాయి అనుకోండి, నా అంత హీరో లేడు అనుకుంటాం. కొంచెం పొగరొస్తుంది, కొంచెం గర్వం ప్రవేశిస్తుంది మనలో. అందుకే అనిచేవాడు ఓ పక్కన. రెండో పక్కన ఈ దెబ్బ కొడుతున్నప్పుడు వీళ్ళని ఆజ్ఞలు గైకుంటారో లేదో పరీక్ష చేసేవాడు. అసలు వీళ్ళ హృదయం ఎలా ఉంది, వీళ్ళ హృదయం ఏంటంటే మనిషి బుద్ధి ఎలాంటిది, పెడితేనేమో ఏం కొడతారంట, పెడితేనేమో వాళ్ళ మేలని కాదు, ఇది మామూలు నీట్గా మాట్లాడే మాట. పెడితేనేమో వాళ్ళు పెళ్లి కొడతారు, పెట్టకపోతేనేమో వాళ్ళు సావు కొడతారు అంటారు కదండి. ఏమన్నా పెడితే పెళ్ళి, పెట్టకపోతే సావు. అంటే ఎంత మంచోళ్ళో చూడండి మనుషులు. ఇదిగో దేవుడు ఇంత పెడుతూ ఇంత పోషిస్తుంది, అద్భుతాలు చేస్తుంటే ఆ దేవుడిని, దేవా నువ్వు గ్రేట్ అయ్యా, నువ్వు గ్రేట్ అయ్యా. ఒకవేళ పెట్టకపోతే అసలు వీళ్ళ హృదయం తత్వం ఏంటో తెలుసుకుందాం, వీళ్ళ మనస్తత్వం ఏంటో తెలుసుకుందామని దేవుడు ఒకసారి కరువు పంపిస్తాడండి. ఒకసారి కష్టం పంపిస్తాడు. నీళ్ళు లేకుండా చేశాడు వాళ్ళని, ఒకసారి నీళ్ళు లేకుండా చేశాడు, ఒకసారి వాళ్ళకి ఆహారం లేకుండా చేశాడు, ఒకసారి వాళ్ళకి కొంచెం కష్టం కలిగించాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళ మనస్తత్వం ఏంటో గ్రహించారు. వీళ్ళు ఏం చేశాడో తెలుసా, పెట్టినప్పుడేమో నిజంగా పెళ్లి కోరారు వీళ్ళు, పెట్టనప్పుడేమో ఏం దేవుడు ఈ దేవుడు అసలు అని దేవుడు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారండి, దేవునికి వ్యతిరేకంగా. ఇలాంటి దుష్టులండి వీళ్ళు. అది చూడండి, వాళ్ళని 40 సంవత్సరాలు పరిశీలించాడంట. అలాగా వాళ్ళకి పెడుతూ వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేస్తూ, అంటే దేవుడు ఒక కష్టం పంపించడానికి, ఒక కరువు పంపించడానికి, ఇప్పుడు ఇలా చేసి ఫిల్టర్ చేశాడు. ఎవరిని, ఇట్లాంటి కృతజ్ఞత లేని వాళ్ళని ఫిల్టర్ చేసి, ఇలాంటి కృతజ్ఞత లేకుండా పెడితేనేమో పెళ్లి కోరి, పెట్టకపోతే సావు కోరి, ఇట్లాంటి వాళ్ళని ఫిల్టర్ చేసేసి, పెట్టినా పెట్టకపోయినా పెళ్ళే కోరే వాళ్ళని ఆణిముత్యాలని బయటికి వెలికి తీసి వీళ్ళను ప్రవేశపెట్టాడండి వాగ్దాన దేశంలో. చెత్త అంతటిని తీసుకెళ్లి పెట్ల, ఆఫ్టర్ ఆల్ వాగ్దాన దేశం కానాను దేశం. 6 సార్లు చూశాను నేను ఆ దేశం అంతా, 6 సార్లు చూసి వచ్చాను నేను. మీ దగ్గర డబ్బులుంటే చెప్పండి, నన్ను తీసుకెళ్తానండి చెప్పండి, 16 సార్లు తీసుకెళ్తాం మిమ్మల్ని. నేను దగ్గరుండి అన్ని చూపిస్తా. ఇక్కడికి వెళ్ళటానికి ఇప్పుడు అంత కష్టం లేదు, కానీ ఆ రోజుల్లో వాళ్ళని అందులో ప్రవేశపెట్టడానికి ఇంత ఫిల్టర్ చేసుకుంటూ, ఒక పక్కన అద్భుతాలు చేస్తూ, ఒక పక్కన ఆశీర్వదిస్తూ, ఒక పక్కన దీవిస్తూ, కోరినంత చేస్తూ,
మరొక ప్రక్కన మధ్యలో దెబ్బ కొడుతూ అనుస్తూ వాళ్ళ హృదయం ఏంటో పరిశీలించేవాడు. పెడితే పెళ్లి కొడుతున్నారా, పెట్టకపోతే సావు కొడుతున్నారా అన్నదన్న సావు కొట్టాడు. మిగిలిన వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాడు. వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టడానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే దానికమైన దేశానికి మనం వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళటానికే ఈ యాత్రలో మనం వచ్చాం ఈ భక్తిలోకి. ఇప్పుడు మన గురించి ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఆయన. నేను అనుకుంటున్నాను ఒకవేళ మన గురించి దేవుడు అలాంటి సంకల్పం ఇచ్చి మనల్ని అనుస్తున్నాడేమో, మనల్ని కొంచెం కష్టంలో పెట్టాడేమో. దేవుని పిల్లలారా, ఒకవేళ ఆ పైరెండు మనకు సంబంధించినవి కాదనుకుంటున్నారా, ఒకవేళ మూడోదేమో, ఈ మూడో పాయింట్ మనకు సంబంధించిందేమో. ఎందుకంటే జాగ్రత్తగా గమనించండి, ఆ మొదటి రెండు పాయింట్లు ప్రభు అయ్యా నాది కాదయ్యా అని మీరు అనుకోవచ్చు. ఓకే, అదైతే సరి చేసుకుందాం. దానివల్ల కష్టం, దానివల్ల కరువు అయితే సరి చేసుకుందాం. దేవుడు మనల్ని కాపాడతాడండి, కరువులో కూడా సజీవులుగా కాపాడే దేవుడు మన దేవుడు. చెప్తాను, నేను చెప్తాను మీకు. ఏలియా దినాల్లో మూడు సార్లు మూడు విధానాలుగా ఏలియాను పోషించాడండి. 3.5 సంవత్సరాలు మొదట కాకుల ద్వారా పోషించాడు దేవుడు, అవునా? తర్వాత విధవరాలు ఇంటికి తీసుకెళ్లి అక్కడ పోషించాడు, అవునా? తర్వాత దేవదత్ ద్వారా పోషించాడు దేవుడు, అవునా? ఆలోచించండి, అంటే దేవుడు ఆయన నమ్ముకున్న మనల్ని పోషిస్తాడు. కరువు రానివ్వడం, కరువు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పేస్తాను, త్వర త్వరగా చెప్పేస్తాను. నేను దానికన్నా ముందు వెళ్లే ముందు నేను అంటున్నా, ఈ కరువు రావడానికి కష్టం రావడానికి కారణం, ఒకవేళ మొదటి పాయింట్లో మనం మిస్ అవుతున్నామా? ఏంటా మొదటి పాయింట్? ఇన్ని మేళ్లు చేస్తూ, ఇన్ని అద్భుతాలు చేస్తూ, ఇంతగా మనకు సహాయం చేస్తున్న దేవునికి విశ్వాసఘాతకమై మనం పాపం చేస్తున్నామేమో, దానివల్ల దేవుడు శిక్ష పంపిస్తున్నాడేమో, కరువు పంపిస్తున్నాడేమో. ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్, దేవుణ్ణి కష్టం వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నామేమో, దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నామేమో, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నామేమో, దాని గురించి దేవుడు ఈ కరువు పంపించాడు. ఇక మూడోది, ఈ కరువు కానీ కష్టం కానీ రావడానికి మూడో కారణం ఏంటంటే, మనల్ని అద్భుతాలు చేస్తూ ఆశీర్వదిస్తూ కొంచెం అణిచి మన హృదయం ఏంటో, మన హృదయ పరిస్థితి ఏంటో తెలుసుకొని ఆణిముత్యాలుగా మనల్ని మార్చి అప్పుడు మనల్ని ఆ వాగ్దాన దేశంలో తీసుకువెళ్ళడానికి పంపించాడేమో. ఏమో ఈ తర్వాత నేను అనుకుంటున్నాను, ఈ తర్వాత మనకి ఎక్కువ రోజులు భూమి మీద మనుగడ లేదేమో, మనం పరలోకానికి వెళ్ళాలేమో, ప్రభు రాకడ వస్తుందేమో. ఆ రాకడ వచ్చినప్పుడు మనం ఎక్కడ ఎందుకు ఉంటాం? మనం అక్కడికి వెళ్ళిపోవాలి కదా. ఇక్కడ ఉండాలన్నదా ఏంటి? మరేంటి అటు చూస్తున్నారు సీరియస్గా? ఇక్కడ మనం ఉన్నాం కదా, మనం అక్కడికి కదా వెళ్ళాల్సిందే. కనుక దానికోసం సిద్ధపరచడానికే దేవుడికి కష్టం పంపించాడేమో, ఈ బాధ పంపించాడేమో. ఆలోచించండి, అబ్రహాం జీవితంలో దేవుడి కార్యాలు చేయట్లేదా? బ్రహ్మాండంగా 25 సంవత్సరాలు అబ్రహాంను పిలిచేటప్పటికి 75 సంవత్సరాలు అబ్రహాం జీవితంలో 100 ఏళ్ళ వయసు వచ్చే వరకు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఒక్కటే ఆపాడు, అదొక్కటే ఆపాడు, మిగతా అన్నీ చేస్తున్నాడు. ఓ కుబేరుని చేశాడు, బంగారం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడండి, సమృద్ధిలో తీసుకెళ్లాడండి, అద్భుతాలు చేశాడు అబ్రహాం జీవితంలో. కానీ వాగ్దానం చేసిందని మాత్రం ఇవ్వలా. 100 ఏళ్ల వయసులో తనకు వాగ్దానం చేసిందాన్ని ఇచ్చి ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చాడు తన పట్ల. ఏంటి ఆ వాగ్దానం? 22వ అధ్యాయం ఆదికాండంలో 18వ వచనం మనం చూస్తాం. నీవు నా మాట వినినందున భూలోకంలోని సకల వంశాలు నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడును, నా తోడు ప్రమాణం చేసి చెప్తున్నాను అబ్రహాం అన్నాడు. ప్రమాణ పూర్తిగా మరీ అబ్రహామును దేవుడు బ్లెస్ చేశాడండి. అలా బ్లెస్ చేసే ముందు అబ్రహామును కూడా చాలాసార్లు పరీక్షించాడు. 22వ అధ్యాయంలో అది లాస్ట్ పరీక్ష. 22వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే మరొకసారి అబ్రహామును దేవుడు శోధించాడనే మాట చూస్తాం చూడండి. 22వ అధ్యాయం 10వ వచనం ఆదికాండం. ఆ సంగతులు జరిగిన తర్వాత 12వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు చాలా జరిగిపోయినాయి ఆయనకి 5 ఏళ్లలో. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి, దేవుడు అబ్రహామును పరిశోధించాడు. అంటే మళ్ళీ పరిశోధించాడు అక్కడ అబ్రహాంని. అంటే దేవుడు ఒక భక్తుడిని బ్లెస్ చేసే ముందు ఇన్ని పరిశోధనలు చేస్తాడన్నమాట. కనుక ఈరోజు నీకు వచ్చిన కష్టం నిన్ను పరిశోధిస్తున్నాడని గ్రహించి ఈ సమయంలోనే భక్తిని కాపాడుకొని దేవుని మీద రాంగ్ డైలాగ్ వద్దండి. దేవుణ్ణి కనీసం మనసులో కూడా ఏమనుకోవద్దండి, నా దేవుడు గొప్ప దేవుడు, ఆరాధనలు ఇంకా తెరవడానికి లేదు, ఏంటి భగవంతుడా ఏంట అని నేను అనుకోవడానికి లేదు, మీరు అనుకోవడానికి లేదు. భగవంతుడు ఏం చేసినా మంచిగా చేస్తాడు మనకి. దేవా థ్యాంక్ యూ లార్డ్, నువ్వేం చేసినా మా క్షేమం కోరతావు, అందరి క్షేమం కోరతావు, సంఘస్థులందరూ బాగుండాలి. నేను అదే అనుకున్నాను, అయ్యా సంఘస్థులంతా బాగుండాలి, నేను బాగుండాలి, సంఘస్థులంతా బాగుండాలి. నేను ఒక మాట చెప్పనా, సంఘస్థులందరూ మీ అందరి క్షేమమే ముందు నా క్షేమం, మీరు బాగుండాలని ముందు నేను కోరుకుంటున్నా. ఫ్యామిలీ కన్నా మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తాను నేను, ఎందుకంటే మనందరం బాగుండాలి, నా కోసం కూడా మీరు అదే ప్రేమ. మీలో చాలామంది ఫోన్ చేస్తూ అంటారు, మా ఫ్యామిలీ మెంబర్స్ నేను మర్చిపోతాం పాస్టర్ గారు, కానీ మీ ఫ్యామిలీని మాత్రం మేము మర్చిపోం, ఎప్పుడు మీ కుటుంబం కోసం మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటామండి. నిజంగా దేవుని పెరడు చెప్తున్నాను,
దేవుని గొప్పతనం అయితే ఈరోజు మేము క్షేమంగా ఉండటానికి మేము ఆనందంగా ఉండటానికి కారణం దేవుని గొప్పతనం అయితే తర్వాత మీ అందరు చేస్తున్న ప్రార్థన ఫలితం అండి. మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. నిజమండి, ఈ లాక్డౌన్ టైంలో కూడా బండి నడుస్తుందంటే కేవలం దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. తర్వాత మీ ప్రేమే, మీ మంచితనమే, మీ ప్రార్థనలే. ప్రార్థిస్తున్న మీ అందరి బట్టి నేను ఆనందిస్తూ ఇప్పుడు వచ్చేస్తున్నాను. మంచి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చినందు, మంచి సంఘ సభ్యులందరిని బట్టి నేను ఆనందిస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోకం మనకు అశాశ్వతమైంది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు. అక్కడికి వెళ్ళిపోయే రోజులు దగ్గర పడిపోయినా నేను అదే ఆనందిస్తున్నాను. అక్కడికి మనం వెళ్ళిపోవడానికి సిద్ధపడదాం. అవన్నీ తీసేయండి ఈ లోకంలో, ఈ సుఖభోగాలు ఈ లోకంలో, ఇవన్నీ అవన్నీ సెకండరీ. మన ప్రభు చేస్తున్నాడు, మనం అక్కడికి వెళ్ళిపోవాలి. దానికి తగినట్టుగా సిద్ధపడదామండి, సిద్ధపడదాం మనందరం. ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ మూడో పాయింట్లో అబ్రహాం గురించి చెప్పానా, మరి యోసేపు గురించి మీకు చెప్పనివ్వట్లేదు. మీరు యోసేపు గురించి ఒకసారి ఆలోచించండి. యోసేపు జీవితంలో వాగ్దానం చేశాడు దేవుడు, కలిచ్చాడు. కల భావం నెరవేరే ముందు కష్టం వచ్చింది. ఎన్నాళ్ళు ఈ కష్టం అనిపించాడు చెప్పిన 13 సంవత్సరాలు అనిపించాడు ఈ కష్టకాలం. 13 సంవత్సరాలు బాధలే. అట్ ద సేమ్ టైం ఈయన అడుగు పెట్టిన చోటల్లా బ్లెస్ చేస్తున్నాడు దేవుడు. ఆ పాయింట్ క్యాచ్ చేయండి మీరు. ఈయన అడుగు పెట్టిన చోటల్లా బ్లెస్ చేస్తున్నాడు. 44 ఇంట్లో అడుగు పెడితే 44 ఇల్లు బ్లెస్ అయింది. జైల్లో అడుగు పెడితే జైలు బ్లెస్ అయింది. ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ బ్లెస్సింగే. అంటే ఒక పక్కన దేవుని సహాయం ఈయనకి అందుతూ ఉంది, మరొక పక్కన ఈయన కష్టాల్లో పెడుతున్నాడు. ఏంటండి లేనిపోయింది ఈయనకి? పెద్ద నిందేసి భయంకరంగా పిచ్చ కుట్టుడు కొట్టి జైలు పాలు చేయటమా? సొంత అన్నలు పచ్చడి చేసేసి వర్తకులకు అమ్మేయటమా? బానిసలాగా, బానిసలాగా ఎక్కడ పడితే అక్కడ పని చేయ. కష్టం అండి అదే. ఒక పక్క నుండి కష్టాల్లో నడిపిస్తున్నాడు, మరో పక్క నుండి అద్భుతాలు చేస్తున్నాడు. ఆ హృదయం ఏంటో తెలుసుకున్నాడు. ఆ హృదయం తెలుసుకొని కింగన్ చేశాడండి. ఏ దేశంలో అయితే బానిసగా ఎంటర్ అయ్యాడో ఆ దేశానికి 30 ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ రాజు అయిపోయాడు. అతనికి 110 ఏళ్ల వయసు వచ్చే వరకు రాజరికం చేస్తూనే ఉన్నాడు. అంటే 80 సంవత్సరాలు కింగ్ అంతే. అంటే ఆ గొప్ప బ్లెస్సింగ్ ఇవ్వటానికి పరిశోధించాడు 13 సంవత్సరాలు. దేవుడు మనకి ఏదో మేలు చేయబోతున్నాడు. అందుకే పరిశోధన, అందుకే పరీక్ష, అందుకే కష్టకాలం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్త పడదామండి. మనం దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడొద్దండి. ఏం చేసినా నా దేవుడు నా మంచి కోసమే చేస్తాడు అనండి అంతే. ఏం చేసినా దేవుడు నా మంచి కోసమే చేస్తాడు అనండి. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. నేను ఉదాహరణ చెప్పి నేను పాయింట్లోకి, నేను సబ్జెక్ట్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఒకసారి మరి ఇది తెనాలి రామలింగుడదో మరి ఎవరిదో తెలియదు, మొత్తానికి రామలింగుడు అంటే మీ అందరికి తెలుసు కాబట్టి ఆయన పేరు చెప్తాం. తెనాలి రామలింగుడు మంత్రి, రాజు ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళిన ఇద్దరు భలే దోస్తు వీళ్ళు ఇద్దరికి, రాజుకి ఈ తెనాలి రామలింగుడికి. భలే దోస్తి, భలే క్లోజ్. ఈ క్లోజ్ రిలేషన్లో ఒకరోజు ఏం జరిగిందంటే అతడు బాణం వేస్తూ ఉండగా ఏమైందో తెలియదు ఈ బొట్టనేలు తెగిపోయింది రాజుకి. ఎప్పుడైతే బొట్టనేలు తెగిపోయిందో అల్లాడిపోతున్నాడు. అల్లాడిపోతే ఏంటి రా బాబు ఇలా అయింది నాకు అసలు ఏంటి అని ఏడ్చేస్తున్నాడు. ఈయన ఏమనాలి, అయ్యో రాజా అయ్యా ఎంత పని జరిగింది, అరే ఆడిని తీసిరండి నేను తీసిరండి అనేది హడావిడి చేయాలి. ఈయనేమన్నాడు చెప్పిన, రాజా మీరు బాధపడబాకండి, ఏం జరిగినా మన మంచి కోసమే జరిగింది. ఏంట్రా నా బొట్టనేలు తెగిపోతే నా మంచి కోసం జరిగిందా? ఎవడన్న నువ్వు అసలు ఆయన తీసుకెళ్ళాను ఏంటి వీడు, నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను కానీ ఎట్టండి దౌర్భాగ్యుడు, మన మంచి కోసం అంటాడేంటి, ఏడవకుండా జాలి పడకుండా నన్ను తీసుకెళ్ళి హాస్పిటలైజేషన్ చేయకుండా ఏంటి ఎట్టన్నాడు, నేను తీసుకెళ్ళి లోన్ ఏంట్రా మంచి కోసం అన్నాడు వీడు. లోన్ వేస్తారు చెరసాలు, సరే కొంచెం గాయ తగ్గిపోయింది, ఆయన మాత్రం చెరసాలను తీసిరా అట్లా, ఎందుకంటే ఇంత మాట అంటావరా నువ్వు, మంచి కోసం జరిగిందంటారా అని చెప్పి లోన్ వేస్తారు. సరేనా, మరొక రోజున వేటాడటానికి వెళ్ళాడు. సరే ఒంటరికి వెళ్ళాడు, ఎవరు లేరు. ఆ టైంలో కాస్త కొంచెం కునుకొచ్చింది, చల్లగా ఉంటే చెట్టు కింద కాస్త అలా నిద్రపోతున్నాడు. అలా చెట్టుగా ఆనుకునే నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న సమయంలో ఏం జరిగిందంటే చూస్తానికి భలే ఉన్నాడు ఆజానుబాహుడు, అరే భలే కలర్ ఉన్నాడు, భలే చక్కగా మంచి పర్సనాలిటీ ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. ఈయన తీసుకెళ్ళిపోతామని వచ్చేసి కొంతమంది తీసుకొని వెళ్ళిపోయారండి కాళ్ళు చేతులు కట్టేసి. అరే ఏంట్రా బాబు ఆగుతున్నా, నేను రాజును రాజును. నువ్వు రాజవు ఎవడైతే మాకెందుకో తీసుకెళ్ళిపోయి దేవతకు బలి ఇచ్చేసే ముందు ఒక్కసారి ఆ దేవతకు బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడు అనమాట. ఎందుకంటే మంచి పర్సనాలిటీ, మంచి యవ్వన వయసులో ఉన్నాడు, ఈయన బలి ఇచ్చేస్తే మనకు పుణ్యం జరిగిద్దని బలి ఇచ్చేయడానికి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు బలి ఇచ్చేసే ముందు ఒక్కసారి పరీక్ష చేయాలి, ఎందుకంటే ఏ లోపం లేనివాడే బలి ఇవ్వాలి. మొత్తం ఒళ్ళంతా పరీక్ష చేస్తే ఏం లేదు, అయ్యా వీడికి ఏం లేదు. అరే ఏం లేనివాడు ఎందుకురా, వదిలేసేయండి, ఎక్కడ దొరికాడు అక్కడ పడేసేయండి రా అన్నారు. తీసుకొచ్చాడు పడేశారు.
పడేసిన తర్వాత సరాసరి ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఆయన జైల్లో ఉన్న తెనాల రాములింగడి దగ్గరికి వచ్చాడు. అరే ఆ రోజు నువ్వు చెప్తే నేను నిన్ను అనవసరంగా నిన్ను శిక్షించి జైలు వేశానరా, నిజంగా మంచి అయిందా, నిజంగా నాకు మంచి అయిందిరా, ఏలుండుంటే నా పేగ తెగదురా, ఈ ఆ రోజు ఏలు తెగటం నా మంచి కోసం ఉన్నావు, నిజంగా మంచి అయిందిరా, లేదంటే వాళ్ళు నేను బతుకుండే ఉండి కదరా, అరే నీకు దన్నోరా, నీ మాటలు నేను అర్థం చేసుకోలేదు అంటే అప్పుడు అంటాడు జైల్లో ఉండి కూడా, అయ్యా ఇది కూడా మన మంచి కోసమే అన్నాడు. ఏంట్రా పెద్దానికి మంచి కోసం అంటావు? అవునయ్యా అర్థం చెప్తాను వినండి, ఇప్పుడు మిమ్మల్ని నన్ను కలిసేగా తీసుకెళ్ళేవాళ్ళు, మీకు ఏళ్ళు లేదని వదిలేసేవాళ్ళు, మరి పక్కన ఏళ్ళు అన్నీ ఉండి నన్ను వేసేవాళ్ళు, నా పేరు నేను జైల్లో ఉండ కూడా నా మంచి కోసమేనయ్యా. ఇందులో చిన్న నీతి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది మంచి అయినా చెడైనా అన్నీ మన మంచి కోసమే. అదొక్కడ గమనించండి, ఇది ఒక లోకనీతి. నేననేది దేవుని నీతిలో నేను చెప్తున్నాను, అది ఏం జరిగినా మన దేవుడు మన మంచి కోసమే సంకల్పిస్తాడు. ఆ మంచిని సంకల్పించే దేవుడు మనల్ని నడిపిస్తాడు, అది మాత్రం గమనించాల్సిందిగా ప్రభు బేట మీకు మనవి చేస్తున్నాను. మరి సమయం కొంచెం ఎక్కువైంది కాబట్టి ఇక నాలుగో పాయింట్ చెప్పడానికి బదులు దాన్ని స్కిప్ చేసి నేను ఇప్పుడు మీకు నేను చెప్పాలనుకున్న కరువు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే ఆ పాయింట్స్లోకి నేను వెళ్ళాలని నేను ఆశపడుతున్నా. ఇప్పుడు కరువు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? కరువు ఎందుకు వస్తుందో మీకు మూడు విషయాలు చెప్పాను. మొదటిగా విశ్వాస ఘాతకమై దేవుని దృష్టికి పాపం చేస్తే కరువు వస్తుంది. రెండవది మనం దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళటం వల్ల, ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల కరువు వస్తుంది. మూడవది కరువు రావటంలో మూడవ కారణం దేవుడు మనం అడిగినవన్నీ ఇస్తాడు సమృద్ధి. ఒకసారి అనుస్తూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు. దానిలో ఉన్న కారణం ఏంటంటే మనల్ని పరిశోధిస్తున్నాడు. ఆయన మనల్ని పరిశోధించి మన హృదయం ఏంటో తెలుసుకొని దానికి తగినట్లుగా మనల్ని ఇంకొక అద్భుతమైన బ్లెస్డ్ పరిస్థితిలోకి మనం తీసుకువెళ్ళడానికే ఈ పరిశోధన. సరే ఇప్పుడు కరువు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? కొన్ని విషయాలు ఇవి కూడా ఒక కొన్ని విషయాలు మీకు నేను పంచుకొని నా సందేశాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఇందాక మనం చదువుకున్న సందర్భం లూకా శుభవార్త 15వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. 15వ అధ్యాయంలో 17వ వచనం మనం చూస్తే అక్కడ ఒక మాట మనం చూస్తాం, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూడి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. సరే ఇప్పుడు ఇది చదువుకుంటూ చాలా వచనాలు చదవాలి కాబట్టి ఉన్న సారాంశం మీకు చెప్పేస్తాను. వీడికి బుద్ధి వచ్చింది అంటే ఇంతకుముందు ఏమైంది? బుద్ధి పోయింది పాకిస్తాన్. ఇప్పుడు పోయిన బుద్ధి మళ్ళీ వచ్చింది వీడికి. ఈ బుద్ధి రావడానికి కారణం ఏంటంటే కరువు వచ్చింది. కరువు వచ్చేటప్పటికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. కొన్నిసార్లు కష్టం వచ్చినా బుద్ధి రాదు మనకి. కరువు వచ్చినా కష్టం వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా బుద్ధి మారదు, పద్ధతి మారదు, మాట తీరు మారదు. మారాలండి, బుద్ధి వస్తే మళ్ళీ సమృద్ధి వస్తుంది. ఇది బాగున్నట్టుంది, అండర్లైన్ చేసుకోండి. బుద్ధి వస్తే సమృద్ధి. కనుక బుద్ధి వచ్చింది. ఈ బుద్ధి వచ్చి ఆ బుద్ధి తగ్గింపు వచ్చేసింది దీనికి. ఏ తండ్రి మీద పోట్లాడాడో, ఏ తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తించాడో, ఇప్పుడు ఆ తండ్రి దగ్గరికే వెళదామని ఒక ఆలోచన. నా తండ్రి ఇల్లు ఎంత సమృద్ధిలో ఉన్న ఇల్లు, కులి వాళ్ళు కూడా సమృద్ధిగా తిని వాళ్ళ పిల్లలకు తీసుకువెడుతున్నారు, ఎంతో హ్యాపీగా బ్రతుకుతున్నారు. ఆ తండ్రికి కుమారుడు అయి నేనేంటి భయంకరమైన పరిస్థితి? లే, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతాను, నా తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది, నా తండ్రి ఇంటికే వెళ్ళిపోతాను అని ఒక మార్పు తెచ్చుకున్నాడు. అంటే బుద్ధి వచ్చిందంటే ఒక మార్పు వచ్చింది, ఒక గ్రహింపు వచ్చింది, ఒక తగ్గింపు వచ్చింది, ఒక పరివర్తన వచ్చింది, ఒక పశ్చాత్తాపం వచ్చింది. ఈ పశ్చాత్తాప హృదయంతో పరివర్తన చెందిన మనసుతో ఈ బుద్ధి వచ్చినప్పుడు మళ్ళీ తండ్రి ఇంటికి మళ్ళీ బయలుదేరి వచ్చాడండి. తండ్రి ఇంటికి వస్తూ మనసులో అనుకున్నాడు, తండ్రితో అడుగుదాం, తండ్రి నీకు విరోధంగా పరలోకమందున్న తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను, నీ కొడుకును అర్పించుకోవడానికి నాకు అర్హత లేదు, నీ కూలి వాళ్ళు ఒకటిగా చేర్చుకుని నాకు బత్తిం పెట్టండి తండ్రి చాలు అని చెబుతాం అని లోన రిహార్సల్ వేసుకొని వస్తున్నాడు తండ్రి ఇంటికి. ఈ పశ్చాత్తాపంతో తిరిగి వస్తున్న కొడుకును చూచాడు, దూరం నుండి వస్తున్న కొడుకును చూచాడు తండ్రి పైనుండి. ఆ మార్పు చెందిన హృదయంతో వస్తమే చాలా ఆయనకి. ఈ రోజున మనం మార్పు చెందిన హృదయంతో పరివర్తనతో పశ్చాత్తాపంతో దేవుని వైపు మనం తిరిగితే చాలండి, బహుగా జాలిపడే దేవుడు, బహుగా క్షమించే దేవుడు. యెషయాగ్రంథంలో 55వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం చూడండి. యెషయాగ్రంథం 55వ అధ్యాయం
యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం, భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. తండ్రి మనసు ఎంత మంచిదో చూడండి. తండ్రి వైపు తిరిగాడండి, తండ్రి ఇంటికి వస్తున్నాడండి పరివర్తన చెందిన మనసుతో. వస్తున్న వ్యక్తిని, ఆ పశ్చాత్తాపంతో వస్తున్న వ్యక్తిని చూచాడు, పొరుగు పొరుగున వెళ్ళిపోయాడండి, మెడ మీద పడి అలా ముద్దు పెట్టుకున్నాడండి, కౌగిలించుకున్నాడండి, ఇంటికి తీసుకుని వచ్చాడండి, తల క్షారం చేయించాడండి, స్నానాలు చేయించాడండి, అతన్ని క్రొత్త వస్త్రాలు ఇచ్చి క్రొత్త చెప్పులు తొడిగి అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి ఊరందరిని పిలిచి పెద్ద విందు. ఇంతకుముందు ఇడి తినటానికే ఎత్త కాణాలేదు, ఇప్పుడు ఊరందరికీ విందు చేస్తూ అంటున్నాడు, చచ్చిపోయాడన్న నా కొడుకు బ్రతికొచ్చాడు, తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు, నాతో కలిసి సంతోషించండి, నేను అందరిని పిలిచి అందరికీ విందు చేస్తున్నాడు. ప్రియ దైవ జనాంగమా, జాగ్రత్త గమనించండి, ఈ రోజున మనం తిరిగి ఆయన వైపు వస్తే చాలు, మళ్ళీ సమృద్ధిని ఇవ్వబోతున్నాడు ఆయన. మన తప్పును మనం తెలుసుకొని, మనం ఎక్కడ ప్రభుని దుఃఖపెట్టామో అది తెలుసుకొని ఆయన వైపు తిరగగలిగితే చాలు, ఆయన బహుగా క్షమించబోతున్నాడు. మీకు మరికొన్ని సంగతులు నేను చెప్పబోతున్నాను, మరికొన్ని సంగతులు 37వ కీర్తనలో చూడండి. 37వ కీర్తన, కరువు రాకుండా దేవుడు కాపాడాలంటే ఏం చేయాలో త్వర త్వరగా మనం తెలుసుకుందాం. త్వర త్వరగా ఇంకొక రెండు సంగతులు తెలుసుకొని మనం ముగించుకుందాం. 37వ కీర్తన చూడండి, 16వ వచనం. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఓకే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు మనం పరిశీలిస్తే, ఈ 16వ వచనం కానుండి మరలా మరలా చదువుకోండి, నీతిమంతునికి కలిగినది కొంచెమైనా సరే బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనదంట. ఆ కింద అంటాడు 17 వచనం 2వ లైన్, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఆ కింద 19వ వచనంలో అంటాడు, 18వ వచనంలో, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదరు. ఇందులో నేను రెండు విషయాలు మీకు చెప్పాలి. ఒకటి, నీతిమంతునిగా జీవిస్తే వానికి సంరక్షకునిగా ఉంటాడు ఆయన. రెండవది, నిర్దోషుల చర్యలు ఆయన గుర్తిస్తాడు. అంటే నిర్దోషులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, అలాంటి వారికి కరువు దినాలలో వారిని తృప్తి పొందేటట్టు చేస్తానంటున్నాడు. నీతిమంతులు, నిర్దోషులు వారిని గుర్తిస్తున్నాడు ఆయన, వారికి సంరక్షకునిగా ఉంటాడు ఆయన. అంత మాత్రమే కాదు, కరువు దినాలలో కూడా ఏలియాకు ఎలాగైతే తృప్తికరమైన జీవితం ఇచ్చాడో అలాంటి తృప్తికరమైన జీవితం. ఊరు చివారన కిరీతు వా దగ్గర కూర్చున్న ఏలియా ప్రతి పూట రొట్టె మాంసం తింటున్నాడు, అది సమృద్ధి అంటే. దేశమంతా కరువుతో అలమటించిపోతే విధవరాలింటికి పంపించి ఆ విధవరాలింటిలో తొట్టులో పిండి తరిగిపోవడం లేదు, నూనె బిడ్డలో నూనె తరిగిపోవడం లేదు. అద్దండి దేవుని సంరక్షణ, దేవుని కాపుదల. నీతిమంతునిగా నిర్దోషిగా ఉంటే దేవుని కాపుదల ఎంత వండర్ఫుల్గా ఉంటుంది. మూడో మాట చెప్తాను నేను, మూడో మాట, ఒక్క పేజ్ వెనక్కి తిప్పండి, 33వ కీర్తన 18-19 వచనాలు, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు, కరువులో కూడా వారిని సజీవులుగా కాపాడుటకు, కరువులో కూడా వారికి ఏ ఇబ్బంది లేకుండా వారిని కాపాడుటకు దేవుని దృష్టి ఎవరి మీద ఉందంట? ఆయనకి భయపడుతూ భక్తి చేసే వారి మీద, ఆయన కృప కోసం ఎవరు కనిపెట్టుకుంటారో వారి మీద ఆయన దృష్టి ఉంది. ప్రియ దైవ జనాంగమా, మీకు కరువు రాకుండా దేవుడు కాపాడాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన కృప కోసం, దేవా నీ కృప ఉంటే చాలయ్యా అని ఆయన కృప కోసం ఎవరు కనిపెట్టుకుంటూ ఉంటారో
వారికి కరువు రాకుండా కాపాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మూడు విషయాలు చెప్పాను, నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? 8వ వచనంలో చూడండి ఎవరిని దేవుడు ఈ మాట చెప్తున్నాడో. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును అనుకునే వారికి. చూడండి చూడండి, మరలి గుర్తు చేస్తాను, నేను దేవుని ఆశ్రయించదను, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించేదను. వ్యాజ్యం అంటే మనకున్న పోరాటం, మనకున్న సమస్య, మనకున్న బాధ, ఇదంతా దేవునికి మీకే అప్పగించుకుంటున్నానయ్యా, మీకే నేను అప్పగించుకుంటున్నా, మిమ్మల్ని ఆశ్రయించానయ్యా. ఎవరైతే చేతులెత్తి నిన్ను ఆశ్రయించామయ్యా, నాకు మేలైనా కీడైనా నీవేనయ్యా, నిన్నే ఆశ్రయించామయ్యా, నా వ్యాజ్యం, నా బాధ, నా కష్టం, నా సమస్య మీకే నేను విన్నవించుకుంటున్నానయ్యా అని ఎవరైతే దేవునికి అప్పగించుకుంటూ వారి కష్టాలని అన్ని దేవునికి అప్పగించుకుంటూ దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి దేవుడు చేస్తున్న మేలేంటంట? 20వ వచనం, క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. ఆయన తప్పిస్తాడు. ఆయన కరువు నుండి తప్పించాలంటే దేవునికి మీ సమస్యను అప్పగించుకోండి, దేవుణ్ణి ఆశ్రయించండి. ఆయన ఆశ్రయించే వారిని దేవుడు కాపాడతాడు. ఆ సమస్యలన్నీ దేవునికి అప్పగించుకునే వారిని దేవుడు కాపాడతాడు. నాలుగు విషయాలు మీరు విన్నారు. మొదటి మాట, కరువు రాకుండా దేవుడు కాపాడాలంటే, కరువు రాకుండా దేవుడు మనల్ని కాపాడాలంటే మొదట మనకు బుద్ధి రావాలి. బుద్ధి రావటం అంటే ఎక్కడ మనం తప్పిదం చేసామో గ్రహింపు రావాలి. ఆ తప్పిదాన్ని బట్టి పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వైపుకు మనం మనస్ఫూర్తిగా తిరగాలి. ఇక వాటి జోలికి వెళ్ళనయ్యా, నీకు ఇష్టమైన జీవితం జీవిస్తానయ్యా అనే గ్రహింపు, అనే బుద్ధి మనకి ఏ రోజు వస్తుందో ఆ రోజున దేవుడు మనల్ని సమృద్ధిలోనికి తీసుకొస్తాడు. ఇది మొదటి పాయింట్. ఇక రెండో పాయింట్ ఏమనుకున్నాం? నీతిమంతులుగా, నిర్దోషులుగా ఎవరైతే ఉంటారో వారికి ఆయన సంరక్షకునిగా ఉంటాడు. వారికి కరువు రాకుండా దేవుడు కాపాడతాడండి. ఆ కరువులో కూడా సమృద్ధినిచ్చి దేవుడు కాపాడతాడు. మూడో పాయింట్, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన కృప కోసం ఎవరు కనిపెడుతూ ఉంటారో వారికి కరువు రాకుండా దేవుడు కాపాడతాడు. నాలుగో పాయింట్, ఎవరైతే నిన్నే ఆశ్రయించామయ్యా, మా వ్యాజ్యం మా సమస్య మీకే మేము చెప్పుకుంటున్నామయ్యా అని దేవుడికి చెప్పుకుంటారో వారిని కరువు రాకుండా దేవుడు కాపాడతాడు. వారికి ఉన్న పోరాటాలన్నింటిలో దేవుడు కాపాడతాడు. ఈరోజున మనం ఏం చేస్తున్నాం? మన దేవుడు ఎన్నో సందర్భాల్లో ఆయన నమ్ముకున్న భక్తుల్ని కరువు నుండి దేవుడు తప్పించాడు, కష్టం నుండి దేవుడు తప్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజున అగబు అనే ప్రవక్త ద్వారా భూలోకమంతటికి కరువు రాబోతుందని అగబు అనే ప్రవక్త ద్వారా ఆ రోజు ప్రవచించి అది ఆ రోజు నెరవేరింది. రాబోతున్న దినాలలో భూలోకమంతా మరొకసారి కరువు రాబోతుంది. అప్పుడు భూలోకమంతా అప్పుడొచ్చింది కరువు, మళ్ళీ భూలోకమంతా ఇప్పుడు రాబోతుంది కరువు. అయితే జాగ్రత్త గమనించండి, ఈ కరువు నుండి మనం కాపాడబడాలంటే మనం ఏం చేయాలో నాలుగు విషయాలు విన్నాం. కరువు రావటానికి గల కారణం ఏంటో మూడు విషయాలు మనం విన్నాం. అయితే కరువు రాకుండా మనం కాపాడుకోవటానికి ఈ మూడు విషయాల్లో మనల్ని మనం సరిచేసుకొని ఆ నాలుగు విషయాల్లో ఎలాగుండాలో అలా మనం ఉంటూ దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి మనం ప్రార్థన చేద్దామా? అట్టి కృపను దేవుడు మన అందరికీ ప్రసాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకోండి. విత్తబడిన ఈ వాక్యం మనందరి జీవితాల్లో నిలిచి ఫలించినట్లు, వాక్య ప్రకారం మనందరం జీవించినట్లు ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. కృపగల దేవుని వైపు చూస్తూ అందరం ప్రార్థన చేద్దాం. ఆ రోజుల్లో కరువు రావడానికి గల కారణం మూడు కారణాలు మనం తెలుసుకున్నాం.
ఏ దేశములైనా కరువు రావడానికి కష్టం రావడానికి మూడు కారణాలు మనం తెలుసుకున్నాం. మొదటి కారణం ఏ దేశమైతే విశ్వాసఘాతకమై ఆయన దృష్టికి పాపం చేసిందో ఆ దేశానికి ఆయన విరోధయ్యి ఆ దేశానికి ఆయన విరోధయ్యి ప్రాణాధారముకు ఆహారం లేకుండా చేసి కరువును పంపించి పశువులను మనుషులను సంహరించేదను అన్నాడు. విశ్వాసఘాతకం అంటే దేవుణ్ణి చేసే మేళ్ళన్నీ అనుభవిస్తూ దేవుని చేత ఆశీర్వదించబడుతూ దేవునికి వ్యతిరేకమైన పాపిష్టి పనులు చేయటం అది విశ్వాసఘాతకమైన పాపం. ఒకవేళ ఈరోజు మనం ఇలా ఉండటానికి కారణం దేవుని కృపే, దేవుని అనుగ్రహమే, ఆయనకి ఇష్టం లేని ఏమన్నా మనలో జరుగుతున్నాయా సరిచేసుకుందాం. ప్రభు దగ్గర మనలో మనం సరిచేసుకుందాం. ఇక అలా జీవించనయ్యా అని ప్రభు దగ్గర తీర్మానం చేసుకుందాం. ప్రభుకి ఇష్టలుగా జీవించడానికి ఒక నిర్ణయం తీసుకుందాం. ఒకవేళ అలాంటిది ఏదైనా జరుగుతుంటే దయచేసి మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎవరు మట్టుకు వారు మీరు సన్నిధిలో లేరు, ప్రస్తుతానికి మీరు మీ ఇళ్లలోనే ఉన్నారు. పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. ఒకవేళ అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా మీలో, ఆయన ఇచ్చేవన్నీ తింటూ ఆయన ఇచ్చేయని అనుభవిస్తూ ఒకవేళ ఆయనకి ఇష్టం లేని ప్రవర్తన, ఆయనకి ఇష్టం లేని తీరు ఏదైనా మనలో ఉంటే దయచేసి క్షమించమని ప్రభుని అడగండి. క్షమించమని ప్రభుని అడగండి. కరుణా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు, ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్షమించమని అడగండి, క్షమించమని అడగండి. అయ్యా నేను నిజంగా విశ్వాసఘాతకమై మీకు ఇష్టం లేని పనులు చేస్తూ వచ్చానయ్యా, మీరు ఇచ్చేవన్నీ తింటూ మీరు ఇచ్చేవన్నీ అనుభవిస్తూ ఈరోజు నేనేమై ఉన్నానేది మీరు పెట్టిన భిక్షే కదయ్యా, మీ కృపే మీ కనికరమే కదయ్యా. కానీ మీకు ఇష్టం లేని మాటలు మాట్లాడుతున్నాను, మీకు ఇష్టం లేని చూపులు చూస్తున్నాను, మీకు ఇష్టం లేని ఆలోచనలు ఆలోచిస్తున్నాను, మీకు ఇష్టం లేని క్రియలు చేస్తున్నాను, నా దోషమేనయ్యా. క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా, విశ్వాసఘాతంగా నేనే జీవిస్తున్నానయ్యా, క్షమించండి అయ్యా అని ప్రభు దగ్గర ఒక్కసారి ప్రార్థన చేయండి. రెండవదిగా ఆయన మనల్ని ఒక్కోసారి చిన్ని టెస్ట్ పెడితే ఆయన వదిలిపెట్టి మనం వెళ్ళిపోతున్నామా? మన మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తున్నామా? ఆయన విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నామా? ఆయన విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నామా? యెహోవాను విసర్జించి వేరొకను అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. ఆయనకి మనం దూరంగా వెళుతున్నామేమో, ఆయన విడిచిపెడుతున్నామేమో. ప్రభుని ప్రార్థన చేద్దాం, క్షమించయ్యా, క్షమించయ్యా. మూడవదిగా ప్రియ దైవ జనాంగమా, మూడవదిగా ఆయన ఒకసారి మనల్ని శోధిస్తాడు, పరిశోధిస్తాడు. ఆయన మనల్ని పరిశోధిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే మన హృదయం ఎలా ఉందో తెలుసుకోవటానికి. ఆయన మనల్ని పరిశోధిస్తున్న సమయంలో ప్రియ దైవ జనాంగమా, అన్నీ ఇస్తున్నప్పుడు ఆయన గొప్ప దేవుడు అని, ఆయన పరిశోధిస్తున్న సమయంలో ఆయన నిందించి దూషించే పద్ధతి మనకుందా? క్షమించమని ప్రభుని అడుగుదాం. కానాన్లో ప్రవేశింప చేయటానికే 40 సంవత్సరాలు వారిని అలా పరిశోధించాడు ఆయన. సమృద్ధినిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, అట్ ద సేమ్ టైం వారిని పరిశోధిస్తున్నాడు. ఆయన పరిశోధిస్తున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ ఆయన సంహరించి, ఆయన పెట్టినా పెట్టకపోయినా, ఆయన ఏం చేసినా ఆయన బట్టి ఎవరు సంతోషిస్తూ ఆయన బట్టి ఎవరు ఆనందిస్తున్నారో వారిని మాత్రం సమృద్ధిలోకి తీసుకుని వెళ్ళాడు. పాలు తేలిన ప్రపంచ దేశం ఇచ్చాడు. అంతకన్నా మరి శ్రేష్టమైన ప్రదేశానికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. అంతకంటే మరి శ్రేష్టమైన ప్రదేశానికి, పరలోక పట్టణానికి, కోటి రెట్లు శ్రేష్టమైన పరలోకానికి మనల్ని తీసుకు వెళ్ళబోతున్నాడు. దానికోసమే ఒకవేళ దేవుడు పరిశోధిస్తూ ఉంటే మనం ఏమైనా ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే క్షమించమని అడుగుతాం. ఆయన ఇచ్చినప్పుడు అద్భుతకరుడు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా అంటూ, ఆయన చేయనప్పుడు ఒకవేళ ఆయన దూషించే పద్ధతి ఏదైనా ఉంటే మార్చుకుందాం, క్షమించమని అడుగుదాం. అయితే కరువు రాకుండా సమృద్ధి కావాలంటే, కరువు రాకుండా సమృద్ధి కావాలంటే మనం ఏం చేయాలో మనం విన్నాం, మనం ఏం చేయాలో విన్నాం. విత్తబడిన వాక్యం మన హృదయాల్లో ఫలించాలని మనం ఏం చేయాలి? 4 సంగతులు మనం విన్నాం. 1, మనకు బుద్ధి రావాలి. అంటే
దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే పరివర్తన రావాలి మనలో, పశ్చాత్తాపం కలగాలి మనలో, మార్పు కలగాలి మనలో. అలాంటి మారిన హృదయంతో మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరిగి క్షమించమని ప్రభుని అడిగి ఇక అలా నేను జీవించనయ్యా, నీ వైపు తిరుగుతున్నానయ్యా, ఇక వెనకడుగు వేయనయ్యా, నా ఇష్టానుసారంగా ప్రవర్తించనయ్యా, నీకు ఇష్టమైనట్లుగా జీవిస్తానయ్యా అనే పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి తిరిగి రావటం అదే దేవుడు కోరుతున్నాడు. తిరిగి వచ్చినప్పుడు సమృద్ధిలోకి ఆ తప్పిపోయిన కుమారుని తండ్రి తీసుకుని వెళ్ళలేదా? సమృద్ధి ఇచ్చే ముందు ఆయన అంటున్నాడు, తిరిగి వస్తే చాలు, బహుగా క్షమిస్తాను, జాలి పడతాను అంటున్నాడు. క్షమిస్తాడు, జాలి పడతాడు. ఇదే సమయంలో మనం నీతిమంతులుగా ఉంటే, నిర్దోషులుగా ఉంటే, నీతిమంతులుగా ఉంటే, నిర్దోషులుగా ఉంటే ఆయన మనల్ని కటాక్షిస్తాడు, జాలి చూపిస్తాడు, కరుణిస్తాడు. ఆయన ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. నీతిమంతులుగా ఉందాం, నిర్దోషులుగా ఉందాం, అలా ఉండటానికి ఒక నిర్ణయం తీసుకుందాం. నీతి తప్పి ప్రవర్తించామేమో ఇంతకుముందు ఎక్కడైనా, ఒకవేళ ఆ దోషం ఈ దోషం కూడా మనము అంటించుకున్నామేమో, నిర్దోషులుగా ఉన్నాం, నీతిమంతులుగా ఉన్నాం. మూడవదిగా ఆయన భయభక్తులు కలిగి ఆయన కృప కోసం కనిపెట్టుకోవాలి. మనం కరువు రాకుండా దేవుడు కాపాడతాడు. ఆయనకి భయపడుతూ భక్తి చేద్దాం. ఒకవేళ ఆయనకి ఇష్టం లేనివి ఏమైనా చేసామేమో, భయపడుతూ భక్తి చేద్దాం. ఆయనకి భయపడదాం, మనుషులకు కాదు, ఆయనకి భయపడుతూ భక్తి చేద్దాం. ఎవరో వస్తారు కృప చూపిస్తారని కాదు, దేవుని కృప కోసం కనిపెట్టుకుందాం, దేవుని కృప కోసం కనిపెట్టుకుందాం. నాలుగవదిగా దేవుణ్ణి ఆశ్రయిద్దాం. మనుషుల్ని ఆశ్రయించొద్దు, దేవుణ్ణే ఆశ్రయిద్దాం, దేవుణ్ణి ఆశ్రయిద్దాం. మన వ్యాజ్యాన్ని దేవునికి అప్పగిద్దాం, మన సమస్యను దేవునికి అప్పగిద్దాం. ఆయన ఏదైనా చేయగలడు. మన సమస్యను దేవునికి అప్పగిద్దాం, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఈ నాలుగు విషయాలు మనం సరిచేసుకుంటే ఏలియాని కరువు దినాల్లో దేవుడు పోషించలేదా? బైబిల్ గ్రంథంలో భక్తులందరినీ కరువు దినాల్లో దేవుడు కాపాడలేదా? మనల్ని కాపాడే దేవుడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయువు పంటను సమకూర్చుకునవు, ఆయన మీ పరలోక తండ్రి వాటిని పోషించట్లేదా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అంటున్నాడు. మన తండ్రి మంచి తండ్రి, ఆయన వైపు చూద్దాం. ఈరోజు విత్తబడిన ఈ వాక్యం మనందరి జీవితాల్లో నిలిచి ఫలించినట్లు, వాక్య ప్రకారం మనం జీవించగలిగే కృపను కృపగల దేవుడు మనకందరికీ ప్రసాదించినట్లు, అగబు దినాల్లో ప్రవచించిన ప్రవచనం అక్షరాల నెరవేరిపోయింది. అప్పుడు నెరవేరింది భూలోకమంతా, రాబోతున్న దినాల్లో కూడా భూలోకమంతా నెరవేరబోతుంది. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దయచేసి మౌనంగా ఉండొద్దు, ప్రార్థన చేద్దాం, ఆసక్తితో ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రియ దైవ జనాంగమా, మన సంఘ విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. కృష్ణలంక సంఘ సభ్యుల కొరకు, అక్కడ ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేద్దాం. చిట్టి నగర సంఘ సభ్యుల కొరకు, అక్కడ ఉన్న విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. పటమట సంఘ సభ్యుల కొరకు, అక్కడ ఉన్న విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. సంఘాల చుట్టూ దేవుడు తన అగ్ని కంచె వేసి అందరినీ సురక్షితంగా ఉంచాలని, ఏ విధమైన కీడు ఎవరి మీదకి రాకుండా, ఎవరి కుటుంబాల మీదకి రాకుండా దేవుడు కాపాడాలని ప్రార్థన చేద్దాం. మీ అగ్ని కంచె వేసి కాపాడండి అయ్యా, కీడును తప్పించండి అయ్యా. మా సంఘాలను మీ చేతుల్లో పెడుతున్నామయ్యా, మూడు సంఘాలను, సంఘాలను ఉన్న విశ్వాసులందరినీ మీ చేతుల్లో పెడుతున్నామయ్యా. కీడు నుండి తప్పించండి అయ్యా, కీడు నుండి తప్పించండి అయ్యా. సంఘ సభ్యులందరినీ కాపాడండి, ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. ప్రార్థన చేద్దాం. ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా మన సంఘాలను దేవుడు కాపాడాలని, కరువు దినాల్లో కూడా కృపగల దేవుడు మన కుటుంబాలను, మన సంఘ సభ్యులందరినీ దేవుడు నిలబెడుతున్నాడు, పడిపోకుండా నిలబెడుతున్నాడు, పోషిస్తున్నాడు. ఇలానే దేవుడు పోషించాలని, మనం మరలా మనకు మనం సంపాదించుకొని మనం కష్టపడి మనం మళ్ళీ చేసే ఆ రోజు వరకు దేవుడు మనకి లోటు లేకుండా దేవుడు నడిపించాలని ప్రార్థన చేద్దాం. ఇదే సమయంలో నిమ్మతోట సంఘ విశ్వాసుల కొరకు, రాజరాజేశ్వరిపేట సంఘ విశ్వాసుల కొరకు, బొగ్గిల్లు సంఘ విశ్వాసుల కొరకు, ఈ మూడు సంఘాల సభ్యులందరినీ కూడా దేవుడు కాపాడి ఆయన కృపలో భద్రపరచాలని, సంఘాలను ఆయన కృపలో భద్రపరచాలని ప్రార్థన చేద్దాం. దయచేసి మీరున్న స్థలాల్లోనే అలానే కళ్ళు మూసుకుని మీ కుడి హస్తం పైకెత్తి ప్రార్థన చేస్తారా? సంఘాలను కాపాడండి అయ్యా,
కృష్ణలంక సంఘాన్ని అక్కడ ఉన్న సభ్యులందరినీ వారి కుటుంబాలను చిట్టినగర్ సంఘాన్ని అక్కడ ఉన్న విశ్వాసులను పడమడ సంఘాన్ని అక్కడ ఉన్న విశ్వాసులను అలాగే మా బ్రాంచ్ సంఘాలు నిమ్మతోటను రాజరాజేశ్వరిపేటను బొగ్గిళ్ళు సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాల చుట్టూ అగ్ని కంచి వేయండి అయ్యా. సంఘ సభ్యులందరి చుట్టూ అగ్ని కంచి వేయండి. అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉండే భాగ్యం ఇవ్వండి అయ్యా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. మరొకసారి మీరున్న స్థలాల్లోనే కళ్ళు మూసుకొని మీరే అవసరతతో ఉన్నారో మీరు విశ్వాసంతో నమ్మండి, మీ కుడి హస్తం పైకెత్తండి. విశ్వాసంతో నమ్మి మీ కుడి హస్తం పైకెత్తి మీరే సమస్యలు ఉన్నారో మీ చెయ్యెత్తి ప్రభుతో చెప్పండి. మీ చేతులు ప్రభు చూస్తున్నారు, మీ ప్రార్థనలు ప్రభు వింటున్నారు. మీరు అడుగు వాటన్నిటికంటే, మీరు ఆశించి ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చే శక్తి గల దేవుడు. ఇద్దరు ముగ్గురు మాత్రమే అడగగలిగారు, కానీ ఇదిగో మీలో చాలామంది అడగలేక చెప్పలేక మీలో మీరు బాధపడుతూ ఈ సమస్యలో ఉన్నారు. ఇదిగో మీ ముందు ప్రభు ఉన్నారు చెప్పండి, మీ ముందు ప్రభు ఉన్నారు చెప్పండి. మీ పేరు ఇక్కడ లైవ్లో చెప్పకపోయినా మీ ముందు ప్రభు ఉన్నారు, ప్రభుతో డైరెక్ట్గా చెప్పండి. మీ తరపున ఇక్కడ మేము ప్రార్థిస్తున్నాం, లైవ్లో అందరూ ఏకీభించి ప్రార్థిస్తున్నారు. ఇంతమంది మీ లైవ్లో ఏకీభించి ప్రార్థిస్తూ ఉండగా చేతులెత్తి ఎవరెవరైతే ప్రార్థన అవసరతలు కోరుతూ చేతులెత్తి ప్రార్థన కోరుతున్నారో, చేతులెత్తి ప్రార్థన సహాయం కోరుతున్న బిడ్డలందరినీ, మీరు మీ ఇంటిలో ఉన్నానని మీరు అనుకుంటున్నారు, మందిరంలో లేనని మీరు అనుకుంటున్నారు, మీరు ఇప్పుడు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. ప్రియ దైవ జనాంగమ, దేవుడు మీ ముందే ఉన్నారు, దేవుడు మీ ముందే ఉన్నారు. కన్నులు మూసుకొని చెయ్యి పైకెత్తి చెప్పండి మీ సమస్య. ఆయన వింటున్నారు, ఆయన దయచేసి ఆయన చూస్తున్నారు మీ వైపే, ఆయన వింటున్నారు. దయచేసి చెప్పండి, ధైర్యంగా చెప్పండి, ఆయన వింటున్నారు. మీ ప్రతి ప్రార్థన ప్రభు వింటున్నారు, ఇదిగో మీ చేయి ప్రభు చూస్తున్నారు. మీరు అడుగు వాటన్నిటికంటే, మీరు ఆశించు ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయి శక్తి గల దేవుడు, మంచి దేవుడు, మహాదేవుడు. చేతులెత్తి ప్రార్థిస్తున్న మీ అందరి కుటుంబాలని జీవితాల్ని ప్రత్యేకంగా దేవుడు దీవించబోతున్నాడు. నమ్మిన వారంతా చప్పట్లు కొడుతూ నిన్ను మనసు దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థనలు ఉంటూ ఉండగా స్వస్థత ప్రార్థనలోనికి వెళదాం. అలానే ప్రార్థనలు ఉండండి. మీరు కొబ్బరిని తీసుకున్నారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఆదివారం ఉదయం స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నాయి. మీరు కొబ్బరి నుంచి చేత్తో పట్టుకొని ఆల్రెడీ మీరు లైవ్లో చూస్తున్నారు, నేను కొబ్బరి నుండి చేత్తో పట్టుకున్నాను. మీరు కూడా ఎలానే కొబ్బరి నుంచి చేత్తో పట్టుకోండి, మీ కుడి హస్తం పైకి ఎత్తండి. మిగిలిన వారంతా కన్నులు మూసుకుని ఆసక్తితో ప్రార్థన చేయండి. కొబ్బరి నుంచి చేత్తో పట్టుకున్న వారు అలానే కన్నులు మూసుకోండి. ఇదిగో లైవ్లో కొన్ని వందల మంది మనం కలిసి ప్రార్థన చేస్తున్నాం. నమ్మండి, ఇన్ని వందల మందిగా మనం ఏకీభించి అందరం ఒక చోట లేకపోయినా ఇదిగో లైవ్లో మనందరము కలిసి ఇన్ని వందల మంది మీ మనం ఏకీవించి ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థనలు ఆలకించు పరమ తండ్రి మన మధ్య ఉన్నారు. ఇప్పుడు మీరు విశ్వాసంతో నమ్మి మీ చేతులను కొబ్బరి నుండి చేత్తో పట్టుకొని అలా పైకెత్తి ఇదిగో నాతో కూడా ఏకీవించండి. మనందరం అడుగుదాం, ప్రభువా ఈ కొబ్బరి నూనె మీ రక్తంగా మార్చండి అయ్యా, మీ శక్తిగా మార్చండి అయ్యా. ఈ యేసు రక్తాన్ని ప్రభువా మాలో ఎవరు త్రాగినా నొసటన శిలువ ముద్ర వేసుకున్నా మీ కాపుదల భద్రతనివ్వండి అయ్యా. దయచేసి మీ కాపుదల భద్రతనివ్వండి అయ్యా, క్షేమమునివ్వండి అయ్యా, స్వస్థతనివ్వండి అయ్యా, కీడును తప్పించండి అయ్యా. ఈ కొబ్బరి నూనె మీ రక్తంగా మార్చండి, మీ శక్తిగా మార్చండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. ఇద్దరు ముగ్గురు ఏకీభించి ప్రార్థిస్తే నేను ప్రార్థనలు ఆలకిస్తానన్నాడు. ఇన్ని వందల మంది మనం ఏకీభించి ప్రార్థిస్తూ ఉండగా మీ చేతుల్లో ఉన్న కొబ్బరి నూనెను ప్రభుత్వం రక్తంగా మార్చబోతున్నారు. విశ్వాసంతో నమ్మండి. నీలం రసంగా మార్చిన శక్తిమంతుడు, మారాను మధురంగా మార్చిన శక్తిమంతుడు, బండ నుండి నీరు పుట్టించిన శక్తిమంతుడు, ఎడారులో నదులు ప్రవహింపజేసిన శక్తిమంతుడు, మీ చేతుల్లో ఉన్న కొబ్బరి నూనెను ప్రభుత్వం రక్తంగా శక్తిగా మారుస్తున్నారని, త్రాగే మనందరి జీవితాలకు గొప్ప స్వస్థత, గొప్ప విడుదల ప్రభు ప్రసాదిస్తున్నారని నమ్మిన వారంతా నిండు మనసుతో కృతజ్ఞతతో దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రారంభించబడి ఆరాధనలో మీరు అధ్యక్షులు గుండి ఎంతగానో మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, స్తోత్రములు. వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాలో ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడారు, మీకు స్తోత్రములు. విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో నిలిచి ఫలించినట్లు
ఈ మాటల ప్రకారం నీ ప్రజలు జీవించునట్లుగా కృప దయచేయండి ప్రభువా. మా సంఘ సభ్యులందరినీ లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ప్రత్యేకమైన మీ ఆశీర్వాదాలతో తృప్తిపరిచి భద్రపరచండి ప్రభువా. లైవ్ వీక్షిస్తూ కుడి చేత్తో ప్రభువా కొబ్బరి నూనె పట్టుకొని విశ్వాసముతో ప్రభువా ఏకీభవించి ప్రార్థన చేసిన ప్రతి బిడ్డ ప్రార్థన మీరు విన్నారు. మీరు విశ్వసించిన ప్రకారం మీకు అవునుగాక అన్నారు, మీరు నమ్మిన ప్రకారం మీకు జరుగునుగాక అన్నారు. ఎంతమంది అయితే విశ్వాసంతో ఈ కొబ్బరి నుంచి ఎత్తు పట్టుకొని యేసు రక్తంగా మీరు మార్చారని నమ్మి వారు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి వ్యక్తి ప్రార్థన మీరు ఆలకించండి, జవాబు దయచేయండి. వారి చేతుల్లోని కొబ్బరిని మీ రక్తంగా మార్చినందుకు, మీ శక్తిగా మార్చినందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు. త్రాగుచుండగా వారికి గొప్ప స్వస్థత విడుదల కలిగినట్లు వారికి మీరే సహాయం చేయండి. ప్రతి బిడను వారి కుటుంబాలను పేరు పేరును మీరు దీవించండి. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి కుటుంబం పైన నీ ఆశీర్వాదం క్షేమం మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన కీడును తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా ఈ విధమైన లైవ్లో మేమందరం కలుసుకొని మిమ్మల్ని ఆరాధించే మహాభాగ్యం ప్రేమించి మా అందరికీ ప్రసాదించారు, మీకు స్తోత్రం. ఈ ఆరాధన మేము ముగించుకోబోతూ ఉండగా ప్రభువా ప్రతి కుటుంబంలో నీ సన్నిధి, నీ సమాధానం, మీ ఆరోగ్యం, మీ నెమ్మది, మీ వెలుగు, మీ ప్రసన్నతను మీరు అనుగ్రహించి ప్రతి కుటుంబాన్ని తృప్తిపరిచి ఆశీర్వదించండి. ఇంతవరకు ఈ ఆరాధనలో మాతో కూడా మీరున్నారు, మీరు మహిమ పొందారు, కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఈరోజు సాయంత్రం లైవ్ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. లైవ్ వీక్షించిన వీరందరి కుటుంబాలు, ఎందరైతే ఇప్పుడు లైవ్లో ఉన్నారో అందరి కుటుంబాలని పేరు పేరును మీరు దీవించి మీ సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో దీవులతో తృప్తిపరచమని నా ప్రార్థనలు విన్నందుకు మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ మీకంటే మాకు క్షేమాధారం మరేది లేదయ్యా. మా క్షేమాధారం, మా అతిశయ ఆస్పదం అన్నీ మీరే కదయ్యా. మీ వైపే చూస్తూ నీ బిడ్డలందరినీ ఆశీర్వదించాల్సిన కోరుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు, శ్రమకు అంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టాలైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా.